చేశారు. ఇవాల మనతో హజారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అండ్ హజారి శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలంటే ఆయన మొట్టమొదటి తెలంగాణలో అంటే ఏపీ కాకుండా తెలంగాణలో ఫస్ట్ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. సో ఆయన ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు ఈ వ్యవస్థాపక సంఘం ఒకటి క్రియేట్ చేశారు కదా, సర్పంచుల సంఘం, అది క్రియేట్ చేయడానికి కారణాలు ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, అది జరిగింది చెప్పండి. ఫస్ట్ మీకు ఆలోచన గురించి. నేను 2001 నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, తుంగదుర్తి మండలం తూర్పుగూడెంలో సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆ సర్పంచ్గా గెలిచినప్పుడు కేసీఆర్ గారు అప్పుడే టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ క్రమంలో నేను గతంలో భారతీయ జనతా పార్టీలో 1994 తుంగదుర్తి శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీలో అనేక రకాల బాధ్యతలు చేపట్టడం జరిగింది, పదవులు చేపట్టడం జరిగింది. అందులో 92 నేను అయోధ్యలో రామజన్మభూమి విషయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీ బోట్ క్లబ్ ర్యాలీలో పాల్గొనడము, అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత నేను బీజేపీ యువమోర్చా నల్గొండ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా 93 పనిచేశాను. మా నేటివ్ ప్లేస్ పాత నల్గొండ జిల్లా తుంగదుర్తి మండలం తూర్పుగూడెం గ్రామం. మరి ఇప్పుడు అది సూర్యాపేట జిల్లాగా కొత్తగా ఈ మధ్య జిల్లాల పునర్విభజనలో సూర్యాపేట జిల్లాగా మారడం జరిగింది. అయితే నేను 93 జిల్లా కార్యదర్శి యువమోర్చాలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 94 నాకు బీజేపీ ఎమ్మెల్యేగా వీరామారావు గారు, రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్కే అడ్వాణి గారు, ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి తుంగదుర్తి అసెంబ్లీ నుంచి జనరల్ సీట్ అపోనెంట్ ఆర్ దామోదర్ రెడ్డి గారు మంత్రిగా, మాజీ మంత్రి నాకు అపోనెంట్గా ఉన్నారు. అప్పుడు మీరు బీజేపీ నుంచి నాకు టికెట్ ఇచ్చారు. నేను అప్పుడు కంటిన్యూ చేయడం జరిగింది. నేను 90 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరిగింది. అంతకుముందు 1985 నేను యూత్ క్లబ్ ఫామ్ చేయడం జరిగింది. అంటే నేను 85 నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నాను. నేను 85 కంటే ముందు కూడా మా కుటుంబం రాజకీయ కుటుంబం, మా తండ్రి గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం జరిగింది. భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి కుశలవరెడ్డి వీళ్ళ యొక్క ఫాలోవర్ మా ఫాదర్ ఉండే హజారి అబ్బాయ్ గారు. ఆయన తూర్పుగూడెంలో అటు తుంగదుర్తి మండలంలో కానీ కమ్యూనిస్టులో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు. అదే వారసత్వంగా నేను కూడా క్రియాశీల రాజకీయాల్లో మొదటి నుంచి ఉండుకుంటూ వచ్చాను. నేను 1985 నేను మొట్టమొదటి యూత్ క్లబ్ను ఫామ్ చేయడం జరిగింది నా గ్రామంలో. అది చైతన్య నా ఏజ్ అప్పుడు 18 ఏళ్ళు, కేవలం 18 ఏళ్ళలో అప్పుడు నేను యువజన సంఘాన్ని స్థాపించడం జరిగింది. అది చైతన్య అరుణోదయ యూత్ క్లబ్ అని చెప్పేసి ఆ యువజన సంఘాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 1986 మేము టోర్నమెంట్స్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు యువకులను అంటే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయకపోగా డిస్కరేజ్ చేయడం జరిగింది. మేము పార్టీ రహితంగా యూత్ క్లబ్ పెట్టి ఈ యువతను సమీకరించి గ్రామానికి చాలా చేయాలనే ఉద్దేశంతో ఆ యూత్ క్లబ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా యువత అంతా కూడా అప్పుడు మాకు ఆర్థికంగా ఎవరు సపోర్ట్ ఉండేది కాదు. యూత్ క్లబ్ పెట్టినప్పుడు కూడా మేము కేవలం ఆ గ్రామంలో ఉన్న రైతులై ఎస్ఆర్జీలు ఏరబోవడం, ఆ యువకులందరం కలిసి లేదు వరి కుప్పలు రాత్రి కూడా పోయి కొట్టడం, ఈ కొట్టినప్పుడు వచ్చినటువంటి డబ్బుతోటి ఈ 300 500 ఇట్లా వెయ్యి, మేము ఒక 20 30 50 ఇట్లా మా యూత్ అంతా కలిసి పోయి పనిచేస్తే వచ్చిన డబ్బులతోటి మేము వాలీబాల్ కొనుక్కోవడం కానీ, బాల్ బ్యాడ్మింటన్ కొనుక్కోవడం కానీ,
లేదు క్రీడా స్ఫూర్తిని యువకులలో ఎంకరేజ్ చేయడం కోసం మేము పక్క గ్రామాలకి ఈ టోర్నమెంట్స్కి వెళ్ళేవాళ్ళం. మీరు తీసుకొని వెళ్ళేటోళ్ళు నేను యువకులందరినీ కూడా తీసుకొని పోయి వీళ్ళకు క్రీడలందు ఆసక్తి కలిగించడం కోసం పక్క మండలాలకి పక్క గ్రామాలకి జిల్లా స్థాయి టోర్నమెంట్స్ మండల స్థాయి టోర్నమెంట్స్ అప్పటి నుంచి నేను పనిచేసేటోడ్ని. ఈ 85 నుంచి 90 వరకు ఈ యువజన కార్యక్రమాలు ఏదైతే సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినామో అనేక రకమైన సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది నా గ్రామం. కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఈ వినాయక చవితి గణేష్ నిమజ్జనాలు ఒక 30 సంవత్సరాలు నిర్వహించడం జరిగింది నా గ్రామంలో. అట్లాగే ఈ ఉట్ల పండుగ అనేది శ్రీకృష్ణాష్టమి కృష్ణాష్టమి వేడుకలు ఇకపోతే స్కూల్లో వాలంటీర్గా చేసేది నేను విద్యా వాలంటీర్గా కూడా నేను పనిచేసేది. హిందూత్వం సంబంధించి ఆర్ఎస్ఎస్కి అట్లా నేను 90 తర్వాత ఈ హిందుత్వ కాన్సెప్ట్ అప్పుడేదైతే 90-91 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను చూసి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి మాది రాజకీయ కుటుంబం కాబట్టి ఏదో రాజకీయ పార్టీలో పనిచేయకపోతే ఎందుకంటే ప్రజలతో అటాచ్మెంట్ అయిన కుటుంబం మాది. ఎప్పటికీ నాకు 18 200 మంది నాతో ఉండేది. ఆ యూత్ టైంలో కూడా 200 మంది యూత్ నాతో ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఈ 91 మాకు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ ఒకటి అయినాయి. అప్పుడు నేను క్రియాశీలకంగా 90 నుంచే భారతీయ జనతా పార్టీలో ఉన్నా. 91 నుంచి ఇంకా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. 92 ఈ అయోధ్య ఇష్యూలో బీవీ నరసింహారావు గవర్నమెంట్లో ఈ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. బోట్ క్లబ్ ర్యాలీలో వెళ్ళి ఆ నిషేధం విధించినటువంటి బోట్ క్లబ్ ర్యాలీలో వెళ్ళి అక్కడ అరెస్ట్ కావడం జరిగింది తీహార్లో. అప్పుడు మాకు నాయకత్వం విశ్వలాల్ శర్మ కేఎల్ శర్మ మల్హోత్రా గారు ఢిల్లీ ఉపాధ్యక్షుడికి అట్లాగే సుష్మా స్వరాజ్ గారు వీళ్ళంతా గణేశన్ గారు తమిళనాడులో ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు మాకు ఇక్కడ జైపాల్ యాదవ్ గారు వీళ్ళందరూ జైపాల్ గారు వీళ్ళంతా కూడా మా టీంలో ఉండేది. మేము అరెస్ట్ అయిన టీంలో తీహార్ 2J. ఆ తర్వాత 93 లాఠీ దెబ్బలు ఇవన్నీ తినడం జరిగింది. ఆ తర్వాత ఈ 93 యువమోర్చా చేసిన తర్వాత 94 నాకు ఈ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత నేను తుంగతుర్తి అసెంబ్లీకి 94 నుంచి 2000 వరకు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా పనిచేస్తాను నేను 6 సంవత్సరాలు. అట్లాగే 94 తర్వాత 94-96 వరకు నల్లగొండ ఉమ్మడి జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేశాను ఆఫీస్ బేరర్గా. ఆ తర్వాత 98-2000 మహబూబ్ నగర్లో అయినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్టేట్ కౌన్సిల్గా నేను ఎన్నిక కావడం జరిగింది. అదే 98 అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్లో నాకు ఢిల్లీ నామినేటెడ్ పదవి టెలికామ్ బోర్డు అడ్వైజరీ కమిటీలో ఇవ్వడం జరిగింది 2000. ఆ తర్వాత నేను ఈ 2001 సర్పంచ్ గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమము ఈ తెలంగాణ అప్పుడే తెలంగాణ ఉద్యమము ఊపందుకుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ స్టార్ట్ అయింది. అట్లనే నేను బీజేపీలో స్వతహాగా ఉన్నా కాబట్టి ఆర్ నరేంద్ర గారి నాయకత్వంలో తెలంగాణ సాధన సమితిలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఘోషమాల సాధన సమితిలో నేను జాయిన్ అయ్యాక టీఆర్ఎస్ ఎన్నో కూడా రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేసినాను నరేంద్ర గారి ఆధ్వర్యంలో. అయితే ఈ టీఆర్ఎస్లో నరేంద్ర గారితో జాయిన్ అయిన తర్వాత కన్నె ప్రభాకర్ గారు రాష్ట్ర అధ్యక్షులు టీఆర్ఎస్ యూత్ వింగ్లో ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ యూత్ వింగ్కు పనిచేయడం జరిగింది. అప్పుడే స్టార్టింగ్ గుప్తంగా స్టార్ట్ అయింది టీఆర్ఎస్ అప్పుడే స్టార్ట్ అయింది 2002 అప్పుడే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో నేను ఈ తెలంగాణ ఉద్యమంతో మమేకమై ఉన్న సందర్భంలో సర్పంచ్గా కూడా ఉన్నా కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాజప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సర్పంచుల సంఘంతో విభేదించి తెలంగాణ సర్పంచుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది 2004. టీఆర్ఎస్లో ఉన్నారు అప్పుడు? టీఆర్ఎస్లో ఉన్నాను. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఓకే, ఇది యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ ఉన్నాను నేను. ఈ తెలంగాణ సర్పంచుల సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మొట్టమొదటి తెలంగాణ సర్పంచుల సంఘం మాదే. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది కూడా ఈ తెలంగాణ సర్పంచుల సంఘం. మాదే మీకు వచ్చింది? నాకే వచ్చింది. నేను ఆల్రెడీ
తెలంగాణ టిఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు యూత్ వింగ్ లో. ఓకే, సో అప్పుడు అన్ని సంఘాలు ఏర్పడ్డాయి, చాలా సంఘాలు, చాలా సంఘాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో 2004లో నేను ఇది రీచేంజ్ చేయడం జరిగింది. సర్పంచ్ కాబట్టి రీచేంజ్ చేయడం జరిగింది. అప్పుడు నేను వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా నేను చేసి చాలా కార్యక్రమాలు చేసి తెలంగాణ మొత్తం కూడా తిరిగి దాదాపు అన్ని జిల్లాల్లో పంపిణీ చేయడం జరిగింది. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరిగినటువంటి తెలంగాణ పౌరసభ ఒకటి ఉండే, ఆ పౌరసభలో కూడా మా తెలంగాణ సర్పంచుల సంఘం తరఫున పూర్తి మద్దతు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మద్దతు ఇచ్చి 2014లో మనకి తెలంగాణ వచ్చింది. 2011-13లో ఇది నిజాం కాలేజ్ గ్రౌండ్ లో మనకి పౌరసభ జరిగింది. ఈ 2004 నుంచి 2014 తెలంగాణ వచ్చేదాకా కూడా మనం నిరంతరం తెలంగాణ కోసం పనిచేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ నరేంద్ర గారికి ఇక్కడ టీఆర్ఎస్ లో ఇంపార్టెన్స్ తగ్గిన తర్వాత మేము కూడా నరేంద్ర గారితో బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఈ తెలంగాణ సర్పంచుల సంఘమే పనిచేసుకుంటూ వచ్చినాము. అసలు జరిగిన విషయం ఏంటనేది మీకు ఐడియా ఉంటుంది కొంచెం, అది మీరు చెప్పండి. అదే నరేంద్ర గారితో ఉన్నాము, నరేంద్ర గారితోటి తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలామంది ఏమాయమీలు నరేంద్ర గారితో బీజేపీ నుంచి బయటికి రావడం జరిగింది. దాదాపు బీజేపీలో ఉన్నటువంటి 20% కేడర్ బయటికి రావడం జరిగింది. అప్పట్లో వచ్చి తెలంగాణ అనుకూలమైన వ్యక్తులు కూడా బీజేపీకి నరేంద్ర గారితో బీసీ ఉద్యమ నేత, బీసీకి సంబంధించినటువంటి క్రియేటివిటీ లీడర్ ఉన్న లీడరు, లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఉన్నటువంటి లీడరు అనే ఉద్దేశంతో చాలామంది కూడా నరేంద్ర గారితో కలవడం జరిగింది. నరేంద్ర గారు ఏదైతే తెలంగాణ పులికేక మీటింగ్ కూడా పెట్టిండో అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత నరేంద్ర గారు అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి నరేంద్ర గారు బయటికి రావడానికి అసలైన కారణం ఉందాం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ 1998లో కాకినాడ తీర్మానం చేసింది ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఇస్తామని. ఈ ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఇస్తామని 1998లో తీర్మానం చేసిన తర్వాత చాలా కాలయాపన చేయడం జరిగింది. ఇది ఆ దిశలో పనిచేయడం జరగలేదు, భారతీయ జనతా పార్టీ పనిచేయడం జరగలేదు. తీర్మానం మాత్రం చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఓటు రెండు రాష్ట్రాలు, కాకినాడ తీర్మానం మాత్రం చేసింది. అట్లాగే విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కూడా తెలంగాణ సస్యశ్యామల యాత్ర అనేది ఒకటి స్టార్ట్ చేసిన, అంటే విద్యార్థి ఉద్యమం తెలంగాణ కోసం స్టార్ట్ అయింది, భారతీయ జనతా పార్టీలో కూడా తెలంగాణ కోసం ఉద్యమం స్టార్ట్ అయింది, ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం కూడా తెలంగాణ ఉద్యమం కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారికి అది ఉపయోగపడ్డది, కానీ బీజేపీకి ఉపయోగపడ్డది. ఈ ట్రెండ్ క్రియేట్ చేసింది బీజేపీనే 1998. అట్లాగే చిన్నారెడ్డి గారి నాయకత్వంలో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది స్లోగన్ కూడా మన పార్టీ కూడా నరేంద్ర గారి జాయిన్ అయ్యి కేసీఆర్ ఇప్పుడు చెప్పండి. ఈ 1998లో కూడా ఇది అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చిన్నారెడ్డి గారితో కూడా ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ఆయనతోటి 41 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే సంతకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అది మళ్ళా ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. అంటే ఈ ఉద్యమం ఇంద్రారెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ఇంద్రారెడ్డి గారు, ఇది మన తర్వాత దేవేంద్ర గౌడ్ గారు, ఈ నరేంద్ర గారు, వీళ్ళంతా కలిసి కూడా ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన క్రమంలో ఈ 2001లో కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ఏదైతే పార్టీ పెట్టడానికి ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండే పార్టీ ఆర్ఎన్ఆర్ గారి రిజిస్ట్రేషన్ అయిందా లేకపోతే చంద్ర కేసీఆర్ గారి మీద సార్ కేసీఆర్ గారి మీద ఉంది. ఇది టీఆర్ఎస్ కేసీఆర్ గారి మీద ఉంది. ఉన్న తర్వాత టీఆర్ఎస్ పెట్టిన తర్వాత టీఎస్ఎస్ విలీనమైంది. టీఎస్ఎస్ విలీనమైందా నరేంద్ర గారు సాధన సమితి విలీనమైంది. ఆ తర్వాత విభేదాలు వచ్చి, అంటే ఈయనకి ముందే ఒక ఒప్పందం అయింది, అంటే పార్టీ పదవులలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ ఉంటుందా పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కొంత ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయనకు తెలంగాణ
ప్రజాప్రతినిధుల ఫోరం రాష్ట్ర చైర్మన్ ఇవ్వడం జరిగింది నరేంద్ర గారు. కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ నరేంద్ర గారికేమో తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు నరేంద్ర గారు కూడా ఎంపీలుగా గెలిచి ఆ తర్వాత నరేంద్ర గారికి కేసీఆర్ గారు కూడా కేంద్ర మంత్రి పదవి చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఈయన గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కేసీఆర్ గారు చేశారు, లేబర్ మినిస్టర్గా మన కేసీఆర్ గారు పనిచేశారు. అయితే ఇది అయిన తర్వాత కొద్ది రోజులల్లో చాలామంది లీడర్లు ఒకరొకరు తెలంగాణ ఉద్యమంలో తినారెడ్డి గారు కానీ, నరేంద్ర గారు కానీ, విజయశాంతి గారు కానీ, ఆమె కూడా తెలంగాణ విజయశాంతి గారు కూడా తెలంగాణ పార్టీ ఒకటి పెట్టుకొని ఇందులో విలీనం చేయడం జరిగింది. అందరూ కలిపి ఒక ఉద్యమం సంఘటితంగా చేస్తే మనం తెలంగాణ ఏర్పాటవుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ క్రమంలో ఏర్పడ్డ వరపొచ్చాల కారణంగా, తేడాల కారణంగా మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఏదే నరేంద్ర గారు బయటికి రావడం జరిగింది. నరేంద్ర గారు ఇది సో అక్కడ వరకు వచ్చింది. మీరు ఎమ్మెల్యే పోటీ చేసి మీకు అంటే మీరు జనరల్గా ఐడియాలజీ అనేది ఉంటుంది. చాలు మనము ఈ రకం గెలితే గెలవచ్చు ఈ స్ట్రాటజీ ఏంటో చేసినాం. మేము జనరల్గా ఏంటంటే కేవలము భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా పోవడం జరిగింది. అప్పుడు మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి, ప్రతి పొలంకు నీరు, ప్రతి చేతికి పని, ప్రతి చేతికి కూడా మేము పని కల్పిస్తాము, ప్రతి పొలానికి నీరిస్తాము. నేను 1993లో గోదావరి జలాల పాదయాత్ర చేశాను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే 200 కిలోమీటర్లు చేశాం. కీర్తిశేషులు గుండగవరి వైశ్రాయ్ గారి నాయకత్వంలో నేను నా ఉపనాయకత్వంలో తుంగదుర్తి మా నా విలేజ్ తూర్పు కూడా నుంచి తుంగదుర్తి ఇట్లా హైదరాబాద్ సెక్రటేరియట్ దాకా మేము 200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క అసెంబ్లీ అన్నీ కూడా ఆ ప్లేస్లోకి రాగానే ఈ ప్రధాన యాత్రతో కలిసేది ఈ ఉపయాత్రలు అన్నీ కూడా. అప్పుడు ఆర్ నరేంద్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వీరామారావు గారు సిక్కిం గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. డాక్టర్ విజయరామారావు వీరామారావు వీరామారావు ఎమ్మెల్సీ గారు అంటే అప్పుడు ఎమ్మెల్సీ సిక్కిం గవర్నర్ అంటే అయితే ఆయన మన రాష్ట్రానికి అధ్యక్షులే ఉన్నారు. అయితే ఈ 200 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసింది గోదావరి జలాల్లో సాధన కోసం చేసినాం. మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారి కంటే ముందే భారతీయ జనతా పార్టీ దీన్ని తీసుకుంది 1993. ఇది మొత్తం కూడా చాలా బాగా సక్సెస్ అయింది. బీజేపీ కూడా ఉద్యమాలు 90 నుంచి ఉద్యమాలు స్టార్ట్ చేసి 96 వరకు విపరీతమైన ఉద్యమాలు చేసింది బీజేపీ 98 వరకు కూడా. ఎప్పుడైతే అటల్ బిహారీ కమిటెడ్ కార్యకర్తలు కొన్ని లక్షల మందిని క్రియేట్ చేయగలిగినాం మేము కూడా. నేను ఒక 150 గ్రామాలలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి గద్దెలు కట్టి జెండాదీపాలు కట్టి ఒక్కొక్క ఊరికి మినిమం 100-150 మంది కార్యకర్తలను తయారు చేయడం జరిగింది. ఇది పార్టీకి అనుకూలం. అయితే ఈ 1996 వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు 13 నెలలు ఇట్లా చేసి 98లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ వచ్చింది. 98లో అనేక మంది లీడర్లు భారతీయ జనతా పార్టీలో చేరడం మొదలుపెట్టు. అప్పటి వరకు ఎవరు లేరు, ఎవరు రాలే. మేము ఒక్కొక్క ఓటు ఒక్కొక్క కార్యకర్తను పోగు చేసిన తర్వాత ఒక్కొక్క అసెంబ్లీలో నా అసెంబ్లీలో ఒక 10,000 మందిని నేను తయారు చేసాను మినిమం తక్కువ తక్కువ. ఇట్లా తయారు చేసి జనాదేశ యాత్ర, ఏకతా యాత్ర ఇటువంటి యాత్రలు చాలా పెట్టి వాటికి మేము కార్యకర్తలను సమీకరించి వాటిని బాగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 98లో బీజేపీలోకి చాలామంది రావడం జరిగింది వాజ్పేయి గారు గవర్నమెంట్. ఆ 98లోనే నాకు కూడా, నేను బీసీ మున్నూరు కాపురాని, 98లో నాకు కూడా సూర్యాపేట నుంచి జుట్టుకొండ సత్యనారాయణ గారని మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ రావడం జరిగింది. సరే స్వతహాగా ఒక బీసీ ఆయన కూడా మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మేము కూడా ఆయనను సపోర్ట్ చేయడం జరిగింది. మిర్యాలగూడెం
పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన కాంటాక్ట్ చేపించడం జరిగింది. కాంటాక్ట్ చేపించడం అన్ని బాగానే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో నేను అప్పుడు అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఈయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం నుంచి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీ నుంచి బీజేపీ రావడం జరిగింది. లక్ష్మీపార్వతి పార్టీ ఒకటి పెట్టింది అవును. ఆ దాటి నుంచి ఇళ్ళకి బీజేపీకి లైక్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఎవరైతే గట్టి లీడర్ బీజేపీలో ఉన్నారో, నేను అప్పటికి జిల్లా సెక్రటరీ, ఓకే, అసెంబ్లీ ఇన్ఛార్జ్ సూర్యాపేట కుమదుర్తి ఆర్గనైజ్ చేస్తున్నాను నేను రెండు కాల్ చేసి, బీజేపీలో ఉన్న లీడర్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టి, నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉన్నా కూడా తిరుమలగిరిలో ఒక ర్యాలీ జరిగింది, ఒక రథయాత్ర, ప్రచారం అంటే ఎంపీ ఎన్నికల. ఆయన అక్కడ ఉన్నటువంటి నేను ఎవరినైతే ఎన్నిక చేసినటువంటి మండల కన్వీనర్ను మండల ప్రెసిడెంట్ను వేదిక ఎక్కించి నన్ను ఎక్కాడు ఎమ్మెల్యే కాంటెస్టెడ్, జిల్లా సెక్రటరీ, అప్పటికి నేను స్టేట్ కౌన్సిల్ నెక్స్ట్ అవుతా, ఉమ్మడి జిల్లా సెక్రటరీ, ఒక 150 గ్రామాలలో పార్టీని 200 గ్రామాలలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని చాలా హార్డ్గా చేస్తున్న ఆస్తులన్నీ అమ్మి పార్టీ కోసం పనిచేస్తుంది ఫుల్ టైమర్గానే. ఈయన వేదిక మీదకి పిలవాలి. అది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు బీజేపీలు ఏంటంటే అంతర్గతంగానే చర్చించుకోవాలి, బయట మీడియాకు చెప్పదు. జనరల్ తెలిసేది ఇప్పుడు ఇలాంటి తెలిస్తే తెలవాలి, కానీ ధైర్యం చేయాలి. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ ట్రైన్డ్, నేను కూడా నాది కూడా ఆ భావజాలాలు ఉంటాయి కాబట్టి ఒక డిసిప్లిన్, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి జనరల్గా మీడియా దగ్గర చెప్పకూడదు. సరే, ఇవన్నీ 98లో జరిగిన విషయాలు కూడా జిల్లా పార్టీతోటి మా జిల్లా అధ్యక్షుడు అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు చాలామందితో డిస్కస్ చేసి తర్వాత మాకు కూడా అప్పుడు జోనల్ ఇన్ఛార్జి, మా జిల్లాకి ఇన్ఛార్జి, ఆర్ఎస్ఎస్ నుంచి కూడా సంస్థాగత ఇన్ఛార్జి వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకోవడం. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే నేను కూడా ఇప్పుడు మాట్లాడద్దు, కానీ మాట్లాడక తప్పట్లేదు. కారణం ఏంటంటే కొత్త నాయకులు వచ్చినప్పుడు కరడుగట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతారు, వాళ్ళని సైడ్ చేస్తున్నారు. సైడ్ చేసినప్పుడు వాళ్ళని పక్కకు తొక్కిపెట్టినప్పుడు మేము పార్టీకి అంతర్గతంగా నివేదించినా కూడా వీళ్ళు డబ్బులున్నాయకు పేరున్నాయకే ప్రయారిటీ ఇచ్చుకుంటూ మాటంటోళ్లను పూర్తిగా పక్క పెట్టడం జరిగింది. ఇది 98 2000. 98 ఎన్నికలు కాగానే ఇట్లా జరిగినాయి ఇవన్నీ. ఆయన ఎంపీ కోసం కూడా మేము ఎంపీని కాంటాక్ట్ చేసినప్పుడు మేము అందరం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 99లోనే భారతీయ జనతా పార్టీలోకి ఇంకొక లీడర్ వచ్చాడు మా రాష్ట్ర మా అసెంబ్లీ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి. ఓకే, ఆయన వీరవల్లి సోమిరెడ్డి గారని నెక్స్ట్ డీసీజీ చేయడం. నల్గొండ అంటేనే తుంగతుర్తి సూర్యాపేట ఇది బాగా ఉండేది. అయితే ఆయన కూడా ఎక్స్, ఎందుకంటే ఆయనది ప్రొఫైల్ కూడా ఎక్స్ డీసీజీ చేయడం. ఆ ప్రొఫైల్ ఒకటి వాళ్ళకి యూజ్ అవుతుంది, మాకు యూజ్ కాదు. మీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డా కూడా ఆస్తులన్నీ పనిచేసినా కూడా ఆర్ఎస్ఎస్ కట్టర్, ఆర్ఎస్ఎస్ కట్టర్ బీజేపీ, వీళ్ళు పార్టీ నుంచి ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు, ఎక్కడికి పోరు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఎప్పటికి కూడా నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కొంతమంది ఉన్నారు, చాలా పెద్ద లీడర్ లేదు, కిషన్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు నరేంద్ర గారు ఉన్నారు, ఉదాహరణకి నరేంద్ర గారు ఉన్నారు, నరేంద్ర గారి కంటే పెద్ద లీడర్ అంటే వీళ్ళు కొత్త పార్టీలో రాగానేమో స్టేట్ పదవులు ఇస్తారు. పాతగా నువ్వు ఎంత హార్డ్ వర్కర్ అయినా నీకు రికగ్నేషన్ అంట. ఓకే, ఎంత పెద్దోళ్ళు కాదు, నీకు ఎంత టాలెంట్ ఉండు, ఎంత సబ్జెక్ట్ ఉండు, ఎంత ఒబీడియంట్గా పార్టీ కోసం పనిచేయి, లీడర్లకు పైన చేయడం కాదు, పార్టీ కొరకి, పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ ప్రొపగాండా. జనరల్గా నేనున్న ఇంత నాకు పనిచేసి స్టేట్ లీడర్ల దగ్గరికి నేను పోను, వాళ్ళకి భజన చేయను. ఇప్పటికి చాలామంది నన్ను గుర్తుపట్టు,
అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఏంటి, జనరల్ గా లీడర్ల దగ్గరికి పోవాలా, కాకా పట్టాలి, కాకా పట్టాలి, గాడ్ ఫాదర్ ఉండాలి, కులం ఉండాలి. అది సరే, బీజేపీలో కులం ప్రస్తావన తక్కువ ఉన్నా కూడా ఈ భజన కార్యక్రమాలు హిందూ అంటే సరిపోతుంది, అవసరం లేదు సహజంగా. కానీ ఇందులో కూడా మొదలైనవి బీజేపీలో కూడా మొదలైనవి, ఇది దురదృష్టకరం, చెప్పాల్సింది కాదు దురదృష్టకరం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది తగ్గించుకుంటే, ఎందుకంటే మేము బీజేపీ అయితే మరి ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, తర్వాత బండి సంజయ్ గారు ఉన్నారు, మీరు ఇంకా ఇంకొక ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళంతా కూడా మీ క్యాష్. నేను ముందుకు సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ కూడా ఇప్పటికీ నేను గతంలో ఎన్నడ లక్ష్మీనారాయణ గారు ఉన్నాయి నిజామాబాద్ అండి, ఎన్నడూ నేను కావాలి రాష్ట్ర లక్ష్మణ్ గారు అంటే హిందుత్వం, అంటే హిందుత్వనే మేము కులపరంగా పోలేదు, కులపరంగా పోయినా నీ డబ్బు ఎదిగాడు, అది నా మిస్టేక్. నేను కులపరంగా ఎన్నడ పోలేదు, సిద్ధాంతం కోసం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ హిందుత్వం వీటికి కట్టుబడి పార్టీ డిసిప్లిన్ కోసమే పనిచేయాలి అన్న వాళ్ళు అట్లనే ఉన్నారు. సరే, అక్కడ పెద్ద లీడర్లు ఉన్నారు ఇద్దరు ముగ్గురు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు, ఆ కులాల పరంగా పోయిన వాళ్ళు, అటాచ్మెంట్ మెయింటైన్ చేసేటోళ్ళు, భజన చేసేవాళ్ళు నాకంటే చాలా జూనియర్లు, చాలా పెద్ద పోస్టులు ఇది. పేర్లు జనరల్గా ఏంటంటే చెప్పడం కరెక్ట్ కాదు, సహజంగా ఏంటంటే చాలా నాకంటే జూనియర్లు ఇప్పుడున్న స్టేట్ ఆఫీస్లో చాలామంది ఉన్నారు, ఓకే, వాళ్ళకు కూడా తెలుసు. సో బీజేపీలో మీకు ఎక్కువ అసోసియేషన్ ఉన్న లీడర్ ఎవరు? నేను ఎవరితోటి కూడా అసోసియేట్గా లేను, ఓన్లీ పార్టీతోటే అసోసియేషన్, పార్టీ సిద్ధాంతం మాత్రమే అసోసియేషను. నేను ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకోలేదు, అది నా మైనస్ కూడా కావచ్చు. అంటే నేను అటాచ్మెంట్ పలానాన్ని పెట్టుకుందాం, ఆ ఛానల్లో పోదాము అనే ఉద్దేశం నాకు లేదు. ఓన్లీ హిందుత్వ స్పిరిట్, బీజేపీ భావజాలం హిందుత్వ స్పిరిట్ మీదనే పనిచేయాలని కోరుకున్నాను నేను, అట్లనే పనిచేసిన అంచివేయబడ్డా. అటల్ బిహారీ వాజ్పేయి పిఎంగా లేనప్పుడు కాంటాక్ట్ చేశాను, పిఎంగా లేనప్పుడు, పార్టీ లేనప్పుడు నాకు టికెట్ ఇచ్చాను, పార్టీ లేనప్పుడు టికెట్ ఇచ్చాను, పార్టీ అస్సలు లేదు, రెండే రెండు పార్లమెంట్ నాయకత్వం ఎలా ఉండేది అండ్ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాను. వాజ్పేయి గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా మేధావి, రాజకీయ నాయకుడే కాకుండా మంచి కవి రచయిత కూడా. ఆయన స్పీచ్ వినడానికి మనకు ఎప్పుడు కూడా ఇక్కడ మీటింగ్లు పెడితే, జింకానా గ్రౌండ్లో కానీ, ఇక్కడ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా, పరేడ్ గ్రౌండ్లో ఎక్కడ ఎక్కడ పెట్టినా కూడా, వేరే పార్టీ వాళ్ళు వచ్చి వినేటోళ్ళు మీటింగ్లో, అంటే ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు. అక్కడ చాలామంది మిత్రులు నాతో వచ్చేది, నేను స్పీచ్ వింటాను వేరే పార్టీలో, అంటే అంత అద్భుతమైనటువంటి స్పీచ్ ఉంటుంది. రెండోది, పోఖ్రాన్ అనుపరీక్ష చేసింది వాజ్పేయి గారి హయాంలో, పోఖ్రాన్ 2. మేము వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాగానే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ఆయన ప్రమాణ స్వీకారం కోసము చేసినప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది, సభ దానికి కూడా వెళ్ళడం జరిగింది. నేను కొంతమంది మిత్రులు కలిసి, ట్రైన్లో పార్టీ మిత్రులు కొంతమంది కలిసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర గారితోటి మేము అల్ కబీర్ అని చెప్పి గోవధ నిషేధం దాని కొరకి రుద్రారంలో ఉండేది పశువధశాల మెదక్ జిల్లా, దాన్ని ముగించడానికి ఒక పెద్ద ఉద్యమం చేశాను. అంటే నేను ఏమంటున్నా అంటే 96-98 వరకు బీజేపీ అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది, అధికారం వచ్చిన తర్వాత ఈ స్పిరిట్ తగ్గింది తెలంగాణలో కానీ ఆంధ్రలో. ఆ తర్వాత కొత్త వాళ్ళు రావడం, కొత్త వాళ్ళు వచ్చిన నియోజకవర్గాలలో ఆయన పాలన ఎలా ఉండేది? పాలన చాలా బాగుంది, అప్పుడు పూర్తి మెజారిటీ రాలేదు, ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది, అకాలీదళం అయిపోయింది, ఇట్లా ఏఐడిఎంకే డిఎంకే వీళ్ళందరూ కూడా ఒకసారి ఒకరు ఒకసారి ఒకరు ఇట్లా ఇచ్చుకుంటూ చాలామంది మిత్రపక్షాలతో కలిసి పనిచేయడం జరిగింది. ఈ 5-6 సంవత్సరాలు వాజ్పేయి గారి పరిపాలనలో చిన్న చతుర్భుజి, స్వర్ణ చతుర్భుజి ఏదైతే ఉందో, బంగారు చతుర్భుజి, స్వర్ణ చతుర్భుజి అంటే పిఎం ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన, ఈ రోడ్లు ఏదైతే ఉందో
ఉత్తరం దక్షిణం తూర్పు పడమర భారతదేశాన్ని ఎదుర్కొంటూ అద్భుతమైనటువంటి రోడ్లు వేయడం జరిగింది కొన్ని వేల కిలోమీటర్లు ఏది వాజ్పేయి గారి కావాలి. అట్లాగే విమానాశ్రయాలు ఫోర్టులు కూడా అప్పుడే బాగా డెవలప్ అయినాయి. ఆయన హయాంలో దాదాపు మిశ్రమ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని పోయి అజాత శత్రువుగానే పనిచేయడం జరిగింది. కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ మన మీద కవ్వింపు చర్యలు చేసి మన భూమిని కార్గిల్లో ఆక్రమించినప్పుడు కూడా సమర్థవంతంగా పాకిస్తాన్ను తిప్పికొట్టడం జరిగింది. వాజ్పేయి గారు హయాం సార్ ఇది ఎంత అయిపోయింది. మోడీ గారు ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ టర్మ్లో ఉన్నారు. చాలు మోడీ గురించి చెప్పుకోవాలంటే మనకి ఆర్ఎస్ఎస్లో ఆయనకి ఫ్యామిలీ లేదు, వాజ్పేయి గారు కూడా ఫ్యామిలీ లేదు. చాలు ఆర్ఎస్ఎస్లో మనకి చెప్పుకోదగ్గర ఇయర్స్లో ఫస్ట్ వాజ్పేయి గారు, తర్వాత మోడీ గారు, అద్వానీ గారు, మోడీ జోషి గారు అంటే లీడర్స్. మోడీ గారు చరిష్మా ఉన్న లీడర్ భారతీయ జనతా పార్టీ. గుజరాత్లో ఆయన పరిపాలన అభివృద్ధి అద్భుతమైనటువంటి అభివృద్ధి చూసిన తర్వాత భారతదేశంలో గుజరాత్ మోడల్ అభివృద్ధి కావాలనేది చాలామంది రాజకీయ నాయకులు, చాలా పార్టీలు కోరుకున్నారు. ఆ క్రమంలో మనకి బెంగళూరులో జరిగినటువంటి అఖిల భారత భారతీయ జనతా పార్టీ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన మోడీ గారి పేరును ప్రధానమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మోడీ గారు ప్రస్తుతం బ్రహ్మచారి, ఇంకోటి ఆయన సంఘ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మంచి మహోన్నతమైనటువంటి లీడరు, అవినీతి లేనటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఈ 6 సంవత్సరాల పరిపాలన కూడా ఆయన మీద కూడా ఎవరు ఇప్పటి వరకు ఫలానా దాంట్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయనేది ఎలెత్తి చూపెట్టలేకపోయారు. మంచి మెజార్టీతోటి మొదటిసారి తక్కువ మెజార్టీ వచ్చినప్పటికీ మిత్రపక్షాలను కలుపుకపోయి, రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీ, సింగిల్ మెజార్టీ రావడం జరిగింది. లార్జెస్ట్ పార్టీ అంటే సింగిల్ మెజార్టీ, సింగిల్ మెజార్టీ కూడా 300 పైగా స్థానాలు వచ్చి సింగిల్ మెజార్టీ వచ్చింది. అట్లాగే ఇప్పుడు మిత్రపక్షాలను కూడా ఈరోజు కూడా సరే కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేసిన సమయంలో ఇటు తెలుగుదేశం కానీ శివసేన కానీ ఈ మధ్య కాలంలో దూరంగా ఉంటాయి. అయినప్పటికీ ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీకి పూర్వ పార్టీ అయినటువంటి భారతీయ జనసంఘ్ ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానులు నడవవు అని 370 అధికరణాన్ని ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి దానికోసం కాశ్మీర్లో ప్రవేశించడం, అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది శ్యాంప్రసాద్. ఆ తర్వాత దీనదయాల్ ఉపాధ్యాయ గారు జనసంఘ్ పనిచేశారు. జనసంఘ్ యొక్క సిద్ధాంతాలను పూర్తిగా రూపకల్పన చేసినటువంటి నాయకుడు దీనదయాల్. మన తెలంగాణలో కూడా జనసంఘ్ నుంచి పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు సూర్యాపేట ఉంది, సూర్యాపేటలో మనకి గవ్వా మధుసూదన్ రెడ్డి గారు ఆయన భారతీయ జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే జనసంఘ్ పార్టీ ఉందో ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడు ఆయన, ఆయన పనిచేయడం జరిగింది. ఆ జనసంఘ్ పీరియడ్లోనే 1967లో ఆయన కుంగదొత్తి నుంచి పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యే. 1967లో ఆయన పోటీ చేసిన తర్వాత 94 వరకు ఎవరు బీజేపీ జనసంఘ్ పోటీ చేయలేదు. ఆ నియోజకవర్గం 94లో మళ్ళీ నేను పోటీ చేశాను. గ్యాప్ వచ్చింది 67 నుంచి 94 వరకు గ్యాప్ వచ్చింది. జనసంఘ్ పీరియడ్లో సూర్యాపేటలో కూడా చాలామంది మున్సిపాలిటీలో కౌన్సిలర్లు లేచారు, సీనియర్ నాయకులు చాలా జనసంఘ్ బీజేపీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, జనసంఘే ఉండేది.
భువనగిరిలో కానీ సూర్యాపేటలో కానీ నల్గొండలో కానీ జనసంఘ నుంచి చాలామంది ఇచ్చారు. జనసంఘ నుంచి మనకి మున్సిపల్ చైర్మన్ కూడా నల్గొండ రావడం అప్పుడు 94 కూడా కాదు. బీజేపీ 1980 ఎస్టాబ్లిష్ అయింది. 80 కంటే ముందు 76 ఇంద్రాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 77 జయప్రకాష్ నారాయణ గారి అవినీతి ఉద్యమం ఏదైతే ఉందో అది ఆ జనతాదళ లోక్దళ్ ఉంది. అప్పుడు లోక్దళ్ 1977 ఎమర్జెన్సీ టైంలో 76-77 లోక్దళ్ ఆ లోక్దళ్ జన జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళు దానికి వ్యవస్థాపకులు నడిపించేది. జనసంఘ్ నుంచి వాజ్పేయి గారు, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, జోషి గారు, మురళీ మనోహర్ జోషి గారు వీళ్ళు లీడర్లుగా మంత్రులుగా ఉండే తర్వాత కూడా అప్పుడు 77 జనతా పార్టీ పెట్టారు. 1977 ఎమర్జెన్సీ తర్వాత వీళ్ళంతా జైలు పోయించిన తర్వాత ఎమర్జెన్సీలో అనేక మంది ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ లోపలేయడం జరిగింది. జైలు 18 నెలలు 16 నెలలు దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేక మంది 2 సంవత్సరాలు 1.5 ఇయర్ దాదాపు జైలు చేసిండ్రు. అజ్ఞాతంలో చాలామంది లీడర్లు గడిపిండ్రు. ఆ తర్వాత వీళ్ళు అటు లోక్దళ్ ఇటు భారతీయ జనసంఘ రెండు కలిసి జనతా పార్టీకి ఏర్పాటాయి 1977. ఈ జనతా పార్టీ ఎన్నికల్లో ఒక పెద్ద ప్రభంజనం సృష్టించి పెద్ద ఎత్తున భారతదేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి మొరార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ గారి క్యాబినెట్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు వీళ్ళంతా కూడా పనిచేయడం జరిగింది. కేంద్ర మంత్రులు, విదేశాంగ శాఖ, రైల్వే శాఖ ఇట్లా అప్పటికి కూడా ఈ పెద్ద లీడర్ వీళ్ళు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఆ తర్వాత వీళ్ళ మధ్యలోనే విభేదాలు సృష్టించి మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్ను కూలగొట్టి చరణ్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా అక్కడ చేయడం జరిగింది. ఒక కొద్ది కాలంలోనే చరణ్ సింగ్ గారిని కూడా దింపేసి, చౌదరి చరణ్ సింగ్ని కూడా దింపేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇందిరాగాంధీ గారు అత్యధిక మెజార్టీ కలిసి మళ్ళా ప్రధానమంత్రి అవడం జరుగుతుంది. ఇది ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఈ విభేదాలు జనతా పార్టీ కూలిపోయిన క్రమంలో 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు. సార్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ ముస్లింల అణచివేత గురించి చాలా విమర్శలు వస్తున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ కానీ, గుజరాత్లో కానీ చాలా చోట్ల దాన్ని అంత అవసరం అంటారు. ఇప్పుడు ఈ టైంలో ఇంత 2020 జనరేషన్లో 2022 జనరేషన్లో ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలాగా ఒక హిందుత్వాన్ని పట్టుకొని ఇంకా రావడం అవసరం. హిందుత్వం అనేది మతము అనేది ఒక కోణంలో చూస్తే జీవన విధానం, అఖండ భారత్లో ఎవరైతే నివసించిందో, హిందుస్థాన్లో ఎవరైతే నివసిస్తున్నారో, గతంలో నివసించిందో వీళ్ళ యొక్క జీవన విధానమే హిందుత్వం. ఇవాళ అఖండ భారత్ను తీసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ మన స్వాతంత్ర్యం 1947లోనే విభజింపబడ్డటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, టిబెట్, నేపాల్, శ్రీలంక ఇట్లా అనేక దేశాలు, బర్మా అంటే ఇప్పుడు మయన్మార్, ఈ అన్ని దేశాలు కూడా ఒకప్పుడు అఖండ భారత్లో భాగం అన్నప్పుడు ఇక్కడ అరబ్బులు కానీ ముస్లింలు కానీ తురుష్కులు కానీ వీళ్ళు దండయాత్ర చేయనప్పుడు ఇక్కడ ఉన్న మతము హిందూ మతం మాత్రమే, హిందూ ప్రజలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడున్న అంటే హిందుత్వ ఐడియాలజీ ప్రకారము లేదంటే ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం ఐడియాలజీ ప్రకారము ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముస్లింలు అనేవాళ్ళు లేరు ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం. సరే, ఇప్పుడైతే ఉన్నారా ముస్లింస్? వీళ్ళు ఉన్నారది, ఫిజికల్గా ఉన్నారు. డిఎన్ఏ ప్రకారంగా వీళ్ళు గతంలో మా హిందూ సోదరులే అనేది ఆర్ఎస్ఎస్ నమ్ముతారు.
హిందూ సోదరులే వీళ్ళంతా, ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరైనా, బౌద్ధులు కానీ సిక్కులు కానీ ఎవరైనా కాబట్టి వాళ్ళ మధ్య తేడా చూపెట్టడమో ఇంకోటి చూపెట్టడమో లేదు. కేవలం దేశ రక్షణ విషయంలో కానీ తీవ్రవాద విషయంలో కానీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు కొన్ని సంఘటనలు మాత్రం జరిగాయి. అంతే తప్ప ప్రత్యేకంగా ముస్లింల మీద వివక్షత కానీ క్రిస్టియన్ల మీద మైనార్టీల మీద వివక్షత కానీ అటువంటిది ఏం లేదు, ఏమి ఉండదు. ఎందుకంటే హిందుత్వంలోనే ఉంది సర్వధర్మ సమభావం అనేది. ఓకే, మీరు అన్నది ఓకే. ముస్లింస్ల మీద అంత ఏం చేయట్లేదని అంటున్నారు వాళ్ళు, కానీ బీజేపీ మరి ముస్లింలు హిందువులు ముస్లింల దగ్గర కూరగాయలు కొనద్దు, వాళ్ళ దగ్గర ఏ సామాన్లు కొనద్దు అండ్ అని చెప్పి ఇట్లా కొన్ని కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు మన ధర్మపురి అరవింద్ గారు కూడా కరెక్ట్ రోడ్ల మీదకి వచ్చి కాషాయ జెండాలు కట్టడం కొన్నిటికి కట్టడం జరిగింది. ఏదైతే కొన్ని పళ్ళ పండ్లకి వాటికి పెట్టి ఇంటికి ఎక్కి ఫ్లాగ్స్ పెట్టడం కాషాయ జెండాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ? దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళి? డెమోక్రటిక్ కంట్రీ అని ఒకటి ఉంది, ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి రాజకీయ పార్టీ బీజేపీ. ప్రజాస్వామ్యయుతంగా పనిచేసినటువంటి సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ కానీ ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థ. ముస్లింల పైన దాడి అనేది ఇక్కడ లేదు. ఆర్ఎస్ఎస్ లో చాలా మంది ముస్లింలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లో కూడా పనిచేసే వాళ్ళు, ఆర్ఎస్ఎస్ లో కూడా పనిచేసే వాళ్ళు చాలా మంది ముస్లింలు కూడా ఉన్నవారు ఉన్నారు. అనేక సంఘ పరివారంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో కూడా ఇవాళ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎవరు ఇలా మనకి రోజు మనకి అబ్బాస్ నక్వీ కానీ మిగిలిన వీళ్ళందరూ కూడా ఒక ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు మనకి ఉన్నారు. అయితే వివక్ష ఉండి ముస్లింలకు పూర్తి వ్యతిరేకం అంటే ముస్లింల మంత్రులు కానీ ముస్లింల ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు వాటిలా ఉండరు సహజంగా. అయితే సెక్యులర్ పేరు మీద, సెక్యులర్ భావజాలం పేరు మీద హిందుత్వంపై జరిగేటువంటి దాడి మాత్రం భారతదేశంలో చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఓట్ బ్యాంక్ కోసం జరుగుతున్నటువంటి రాజకీయాలు. ఉదాహరణకి కాంగ్రెస్ చేసుకుంటారు, పెద్ద పార్టీ కాంగ్రెస్ ఈ దేశంలో 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో 50 సంవత్సరాలకు పైగా ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు బాధ్యత కూడా కాంగ్రెస్దే ఉంటుంది పెద్ద పార్టీగా. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ఉంది భారతదేశంలో, యూపీఏ ఉంది. ఎన్డీఏని లీడ్ చేసేది బీజేపీ అయితే యూపీఏని లీడ్ చేసేది కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడినా ప్రతిపక్షం మీద మాట్లాడాలంటే కాంగ్రెస్, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేటువంటి లౌకిక పార్టీల మీద, ఇతర పార్టీల మీద సహజంగా మాట్లాడాలి అన్నప్పుడు కాంగ్రెస్ ఇక్కడ కార్యాచరణ ఏంది? సహజంగా చాలా ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నడిపించినటువంటి, వారసత్వంగా నడిపించినటువంటి పార్టీ. ఒకే కుటుంబం 50 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారైతేంది, ఇందిరాగాంధీ గారైతేంది, రాజీవ్ గాంధీ గారైతేంది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినా కూడా దానికి చైర్మన్ సోనియా గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. కాబట్టి చైర్పర్సన్ కన్సర్న్ అనగానే ఆ ప్రభుత్వం జరిగింది. అంటే వంశపారంపర్యంగా జరిగినటువంటి పరిపాలన ఒక 50 సంవత్సరాలు సహజంగా ఉన్న తర్వాత ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీకి మోడీ అనే రూపంలో, మోడీ గారు అనే రూపంలో ఒక స్ట్రాంగ్ నాయకుడు దొరికి సింగిల్ మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్లాగ్స్ పెట్టడం ఇవన్నీ కరెక్టే అంటారు? ఫ్లాగ్స్ పెట్టడము అనేది కరెక్ట్గా కరెక్ట్ కాదు ఒకటి. అయితే ఈ తబ్లిగీ మీటింగ్లకి ఏదైతే ఉందో ఢిల్లీలో అది అటెండ్ కావడం కూడా కరెక్ట్గా. వాళ్ళు తప్పు చేస్తున్నాడు, మీరు కూడా తప్పు చేస్తున్నారు. తప్పు చేయడం కాదు, కరోనా వ్యాప్తి చెందకుండా ఇది కొన్ని ప్రజలను అలర్ట్ చేసే ప్రక్రియలో ఇది మనం అనుకోవచ్చు. ప్రజలను అలర్ట్ చేస్తే
కనీసం మారుతరు వాళ్ళు ఇటువంటి అనేది ఒక ఇది ఉంటుంది కాబట్టి దాని కొరకు చేసినట్టు మోడీ గారు స్లోగన్ వచ్చేసి మొత్తం ఇండియాని మొత్తం కాషాయం చేస్తామని చెప్పేసి స్లోగన్ వచ్చేసాడు అండ్ అదే పెట్టుకొని మొన్న ఎలక్షన్ కూడా గెలిచాం తప్పకుండా కాషాయం చేయడం తప్పైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని కాషాయం చేయడం సాధ్యం అవుతుందా తప్పకుండా అవుతుంది ఎందుకంటే మీరు అది తెలంగాణ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను నేను తెలంగాణ సర్పంచ్ సంఘం ఫౌండర్గా ఉన్నాను అయితే ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో అసాధ్యం అనేది లేదు ప్రాంతీయ పార్టీలు అనేకం గెలిచినాయి ఇక్కడ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ పార్టీని కాదని ప్రాంతీయ పార్టీలు ఇక్కడ తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ కానీ ఇక్కడ గెలవడం ఆంధ్ర పార్టీ అది అయిపోయింది తర్వాత ఆంధ్ర పార్టీ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏలినటువంటి పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పుట్టి రెండో టర్మ్ కూడా గెలవడం జరిగింది ప్రాంతీయ పార్టీ ఆంధ్రలో కూడా జగన్ గెలవడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ప్రాంతీయ పార్టీ పార్టీలే గెలవంగా ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పార్టీ శక్తి కానీ కేడర్ శక్తి కానీ ప్రపంచంలో హైయెస్ట్ సభ్యత్వాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ 13 కోట్ల లేదు 13 కోట్ల సభ్యత్వాల పైన ఉన్నటువంటి పార్టీ చైనా పీపుల్స్ పార్టీని దాటేసిపోయిన పార్టీ ప్రపంచంలో అందరి ముందు చైనా పార్టీ ఉంది పీపుల్స్ పార్టీ ఆ చైనా పార్టీని వెనక నెట్టి అత్యంత ఎక్కువ సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా నిలబడ్డాయి ఈరోజు అది 13 కోట్లు ఇప్పుడు 15 కోట్లు 16 కోట్లు కూడా సభ్యుల సంఖ్య ఎన్రోల్ అవుతూనే ఉంది పెరుగుతూనే ఉంది అంటే ఆంధ్రలో తెలంగాణలో మన దగ్గర సౌత్ భావజాలం కొద్దిగా బీజేపీ ఎస్టాబ్లిష్ అవ్వటము కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ తప్పకుండా ఇక్కడ ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి చెప్తున్నారు తెలంగాణలో మేము జెండా వస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వచ్చేది ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాలి నాయకత్వం లేదు వచ్చేది ఆల్రెడీ ఇప్పుడు లేవు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి కొన్ని విషయాలను నేను ఇప్పుడు ఓపెన్ గా కూడా మాట్లాడాలనుకుంటున్నాను 98 కాకినాడ తీర్మానం తర్వాత ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం తర్వాత బీజేపీ నాయకత్వం ఆళ్ల నరేంద్ర గారి చేతిలో పెడితే ఒక బీసీ నాయకుడు ఆళ్ల నరేంద్ర గారి చేతిలో కనుక పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశే బీజేపీ గెలిచేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీ గెలిచేది ఎందుకంటే ఆ నాయకత్వ స్పిరిట్ నరేంద్ర గారు ఆయన ఆర్గనైజ్ చేయగలుగుతారు అయితే ఆయనకు పార్టీలో అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆయనను రాష్ట్ర అధ్యక్షుడు కానియలేదు ఆయనను పార్టీ చాలా వాడుతుంది కానీ ఆయన చేసిన సేవకు తగిన గుర్తింపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా భుజమ్మ నుంచి కార్పొరేటర్ ఉన్నారు కార్పొరేటర్ కాదు మొన్న ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు కార్పొరేటర్ ఉండే నరేంద్ర గారు కార్పొరేటర్ మొన్న చేశాను నరేంద్ర గారు 2019లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మొన్న జితేంద్ర గారు ఇక్కడ మలపేట నుంచి మలపేట నుంచి కాంటాక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు మాకు కూడా నరేంద్ర గారితో ఉన్న అటాచ్మెంట్స్ సంబంధాలు వాళ్ళ పిల్లలతో లేవు అది అంటే కలవకపోవడము ఏజ్ గ్యాప్ జనరేషన్ గ్యాప్ ఇవన్నీ కావచ్చు నరేంద్ర అంటే జితేంద్ర జితేంద్ర ఇప్పుడు జితేంద్ర గారు చిన్న ఆయన పేరు భాస్కర్ భాస్కర్ అంటే వాళ్ళ పిల్లలతో లేదు తక్కువ ఉంది అయినప్పటికీ గుర్తుపడుతుంటారు ఎవరు అనేది వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ గుర్తుపడారు అంటే ఇది 2000 ఇది ఒకటి ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత మేము ఈ తెలంగాణ సర్పంచుల సంఘం పెట్టి 11 వరకు ఈ తెలంగాణ సర్పంచుల సంఘాన్ని బాగా బ్రహ్మాండంగా నడిపించడం జరిగింది గ్రామ గ్రామానికి కంప్లీట్ చేయడం జరిగింది మీరు సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ కావాలి సర్పంచులు సంఘం ప్రెసిడెంట్ అంటే మీరు ఆల్రెడీ ఒకసారి సర్పంచ్ పోటీ నుంచి గెలిచినారు సర్పంచ్ సంఘం పెట్టారు దీంట్లో చాలా సమస్యలు వస్తుంది అవి అంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి ముఖ్యంగా
1993లో ఇది 73వ రాజ్యాంగ అధికరణ కింద గ్రామ పంచాయతీలకు 29 అంశాలలో విధులు నిధులు కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించడం జరిగింది. 93 రాజీవ్ గాంధీ గారి హయాం ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. అప్పుడే పంచాయతీరాజ్ యాక్ట్ ఒక బిల్లు కాన్స్టిట్యూషనల్గా ఒకటి మనకి అమెండ్ చేసి 73వ రాజ్యాంగ అధికారం ఏమో గ్రామ పంచాయతీలకి, 74వ రాజ్యాంగ అధికారం ఏమో మున్సిపాలిటీలకు, 73, 74 రెండు కూడా స్థానిక సంస్థల కొరకు ఏర్పడినటువంటి అధికరణాలు. ఈ 73వ రాజ్యాంగ అధికరణ కింద సంక్రమించినటువంటి ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ను 93 నుంచి ఈరోజు వరకు 2020 గత 27 సంవత్సరాలుగా కూడా గ్రామ పంచాయతీలకు కల్పించారు. దాంట్లో ఒకటి ఎవరి ఫండ్ వాళ్ళకి ఇవ్వడం, ముఖ్యంగా అన్ని బాధ్యతలు కూడా గ్రామ పంచాయతీ ఆ పరిధిలో ఉన్నటువంటి అన్ని బాధ్యతలు కూడా సర్పంచ్కి ఉంటాయి. సర్పంచ్ ఎవరు? గ్రామ పంచాయతీకి అధిపతి. గ్రామ పంచాయతీ, గ్రామ సభ. అదే కదా సార్, ఇప్పుడు సర్పంచ్ పవర్ ఇస్తే ఎమ్మెల్యేకి ఏం పవర్ ఉంటుంది, ఎంపీకి ఏం పవర్ ఉంటుంది అని జరగనియట్లేదు. అవును, అన్నప్పుడు మనం కూడా 73వ రాజ్యాంగ అధికరణాన్ని గౌరవించాల్సిన అవసరం ఎక్కువ. ఓకే, దాని గురించి మీరు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉండదు. ఈ సంఘం అనేది దాని గురించి, దాని కొరకు రాజ్యాంగ హక్కుల కొరకు గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేయడం కోసమే ఈ సర్పంచుల సంఘం పెట్టడం జరిగింది. ఇలా యాక్టివ్ మెంబర్స్ అన్ని జిల్లాల్లో కంప్లీట్ అన్ని జిల్లాల్లో, గతంలో 10 జిల్లాలు అంటే 9 జిల్లాలు, హైదరాబాద్ మినహా 9 జిల్లాలు తెలంగాణలో, ఇప్పుడు 33 జిల్లా తెలంగాణ విభజన అయిన తర్వాత, అదే పునర్విభజన జిల్లాల పునర్విభజన అయిన తర్వాత 33 జిల్లాలు కూడా కంపీలు వేసుకుంటూ ఈ తెలంగాణ సర్పంచుల సంఘాన్ని దీన్ని క్రియేటివిటీగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది సోదరులు మేము కూడా తెలంగాణ సర్పంచుల కోసం పనిచేస్తామని సర్పంచుల సంఘాలు పెట్టుకోవడం జరిగింది. కానీ మొదటి నుంచి నాన్ పొలిటికల్గా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మాదే. ఏ పార్టీ నుంచి చేశారు? నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ 2001లో చేశాను. అప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి నేను ఎంపీడీసీగా వాళ్ళకి నేను మద్దతు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ అయినారు, ఆయన లీడర్షిప్లో బీజేపీ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? సంజయ్ గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకోటి ప్రధానంగా వెనకబడిన తరగతులు బీసీ నుంచి, మునూరు కాపురానికి సంబంధించి బీసీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. హిందుత్వాన్ని, బీజేపీని కాపాడటం కోసం, దాని యొక్క శక్తిని పెంచడం కోసము శక్తి వంచన లేకుండా చాలా కష్టపడ్డటువంటి నాయకుడు. అక్కడ కరీంనగర్లో కార్పొరేటర్గా అక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి ఎమ్మెల్యేగా కూడా చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి, 40,000 పైన కూడా తెచ్చుకున్నటువంటి నాయకుడు. అందుబాటులో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండడం అనేది ఒక పేరుంది కరీంనగర్. ఆ పేరుతోటి రెండోది భారతదేశానికి భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే, బీజేపీ గవర్నమెంటే ఉండాలి సెంట్రల్ అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో 4 ఎంపీలు నిలబెట్టారు సార్, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్. సికింద్రాబాద్ అనేది గతంలో దత్తాత్రేయ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే కమిటెడ్ ఓట్స్ అనేది సికింద్రాబాద్లో బీజేపీకి ఉన్నాయి మొదటి నుంచి, ఏది గెలవడానికి ఓడటానికి గెలవడానికి సంబంధించినటువంటి బీజేపీ ఉంటున్నాయి, అది కిషన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డాయి ఈజీ గెలవడానికి గవర్నర్ అయ్యేసి. అదే గెలవడానికి గెలుస్తుందన్న నమ్మకం కూడా లేనటువంటి నియోజకవర్గాలు ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అవి ఈ గాలిలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కావాలన్న గాలిలో గెలవడం జరిగింది ఈ 4 కూడా. అది ఎవరు ఊహించింది కూడా కాదు, ఒక సికింద్రాబాదే లెక్కలు పెట్టుకున్నాయి చాలామంది.
అంటే ఇది నెక్స్ట్ ఎన్నికలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎన్నికలలో 2024లో 4 సీట్లు వస్తాయి ఇక్కడ ఉన్న తెలంగాణ నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం పాత కొత్త అందరిని కూడా సమన్వయం చేసుకొని ప్రజల సమస్యల మీద నిరంతరమైన ఉద్యమాలు పోరాటాలు చేసి సాధారణ ప్రజలకు అండగా ఉండే వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడు 365 రోజులు కూడా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మేము పోయి బూత్ ఏజెంట్ కూర్చుంటా లేకపోతే అప్పుడు ఎవరిని రానియని నేను అనేది కాకుండా 365 రోజులు కూడా పార్టీ కోసం పనిచేస్తే 4 సీట్లు కాదు 8 సీట్లు గెలవడం కూడా కదా ఆశ్చర్యకరమైన విషయం లేదు ఇప్పుడు సంజయ్ గారిని తీసుకొచ్చి బండి సంజయ్ గారిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని సీట్లో ఎన్నుకొని అడ కూర్చోబెట్టినా కూడా ఈయన వల్ల పనిచేయనీయకుండా పాత నాయకత్వమే మళ్ళా చేసి వర్కర్కి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి గుర్తింపు లేకుండా సంస్థాగత ఇన్ఛార్జ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గారు ఆర్ఎస్ఎస్ నుంచి చేస్తారు వీళ్ళిద్దరు కూడా కోర్ గ్రూప్ ఉంటారు కోర్ కమిటీ కూడా ఉంటారు వీళ్ళందరూ కలిసి ఆ మండలంలో లేకపోతే ఆ జిల్లాల అసెంబ్లీల స్టేట్లో ఎవరైతే పనిచేయగలుగుతారో ఎవరికైతే సబ్జెక్ట్ ఉంది ఎవరైతే నిరంతరం కార్యకర్తల కోసం పనిచేస్తారో అనేది కనుక చూసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పితే బీజేపీ గెలుపు వచ్చేసారి 8 ఉంటాయి తెలంగాణ లేకపోతే మీరు అన్నటి 4 కూడా కష్టమే ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి అవును తెలంగాణకి బీజేపీ తెలంగాణలో బీజేపీ క్యాడర్ ఉందా చాలా గట్టి క్యాడర్ అయ్యి ఎంతైతే క్యాడర్ ఉందో బీజేపీలో దంతే ఉందా ఉంది ఎంఐఎం క్యాడర్ ఏమో కట్టర్ ముస్లింస్ ఎవరైతే కమిటెడ్ ఒక దగ్గర పోలరైజ్ అయ్యింది అది ఓల్డ్ సిటీలో ఎక్కువ మొత్తం ముస్లింస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర హైయెస్ట్ ముస్లిం ఉన్న దగ్గర ఏమనుకుంటున్నాంటే బీజేపీకి కూడా అంతే ఆర్ఎస్ఎస్ కానీ ఉన్నారు తెలంగాణలో క్యాడర్ ఉందా బీజేపీ తెలంగాణలో జన్సన్ పీరియడ్ నుంచే క్యాడర్ ఉంది ఇప్పుడు కాదు ప్రజెంట్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకత్వం కారణంగా 20-30 ఏళ్ళు పనిచేసిన నాయకులు కూడా పార్టీని వదిలిపెట్టిపోవడం జరిగింది వదిలిపెట్టిపోవడం జరిగింది అనేదానికంటే కూడా వీళ్ళే ఎల్లగొట్టడం జరిగింది వదిలిపెట్టిపోవడం జరగలే ఎవరు కూడా వాళ్ళను పాలిటిక్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ చిత్రహింసలు పెట్టి ఎల్లగొట్టాయి మానసికంగా చిత్రహింసలు పెట్టి పార్టీ సమావేశాలకు పిలవకపోవడం వేదిక మీదకి పిలవకపోవడం సరి అయిన బాధ్యతలు అప్పగించకపోవడం ఒక డిఐజీ ర్యాంక్ లో ఉన్నాయనని తీసుకుపోయి కానిస్టేబుల్ పోస్ట్ ఇచ్చినట్టు ఇలా పెద్ద స్థాయిలో నేను రాష్ట్ర కార్యదర్శి చేసిన ఉదాహరణకు నేనే ఉన్నాను కిసాన్ మోర్చా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్యదర్శి చేసాను 94లోనే ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన జనరల్ సెక్రటరీ నాకు పార్టీ నమ్మి టికెట్ ఇచ్చింది అంటే నాకు అందులో వర్త్ ఉంటేనే ఇచ్చింది ఈరోజు పార్టీ నాటుండి చాలా మంది కూడా పక్కన పెట్టండి రాష్ట్ర నాయకులకు చెప్పినప్పటికీ చాలామంది చెప్పినప్పటికి అనేక సంవత్సరాలు చెప్పినప్పటికీ ఒక రోజు 2 రోజులు కాదు చెప్పినప్పటికి కూడా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో ఎవరి దగ్గరైతే వీళ్ళు ఫలానా దగ్గర డబ్బులు ఉన్నాయి నాయకత్వం ఉందని అనుకుంటారో ఆయన ముందట వీళ్ళు ఏం మాట్లాడకుండా పాత నాయకులు అందరినీ కూడా పక్కకు పంపించలేదు వీళ్ళు అవమానాలు పడలేక పార్టీలో స్టేజ్ మీద పిలవక కంటీగళ్ళకు పిలవక దేని పిలవలేకపోవడం వల్ల ఆత్మగౌరవాన్ని చంపుకోలేదు పార్టీలో ఉండలేదు కాబట్టి అక్కడనే ఉండదు మాట ఉండవు ఎవరో రేరుగా ఇవ్వాలని కూడా బీజేపీ గురించి ఆర్ఎస్ఎస్ గురించి మద్దతుగా మాట్లాడగలిగినటువంటి స్థితిలో ఉన్నాను లేకపోతే ఈ స్థాయిలో నేను దానికి 1% కూడా మద్దతుగా మాట్లాడకుండా వేరే పార్టీలో ఉంటాను ఎందుకంటే నాయకునిగా ఒక లీడర్గా మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసిన క్రమంలో ఆలోచన చేస్తే మాత్రం పార్టీని చాలామంది వ్యతిరేకంగా మాట్లాడారు ఓకే ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెసా బీజేపీ ప్రస్తుతము కాంగ్రెసే
ప్రస్తుతం ఈ రోజు ఓకే ఈ రోజు కాంగ్రెస్ ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పటికి కూడా గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పటికి కూడా స్థానిక సంస్థలలో సర్పంచులు గాని ఎంపీడీసీలు గాని టిఆర్ఎస్ తర్వాత గెలిచిన పార్టీ కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ లో బీజేపీ ఉన్నది ప్రెసెంట్ నాలుగు ఎంపీలు గెలిచిన పార్టీ బీజేపీ రెండోది ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కార్పొరేటర్లు లేనప్పటికీ నిలదొక్కుకొని పుంజుకోవడానికి కావాల్సినటువంటి స్పిరిట్ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకత్వం ఉంది కాకపోతే ఇక్కడున్న తెలంగాణ నాయకత్వం ఆంధ్ర నాయకత్వం కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోగలిగితే కేంద్ర సహకారం తీసుకొని చేయగలిగితే ఇక్కడ అధికారం అనేది అసాధ్యం కూడా కాదు ఆంధ్రలో తెలంగాణ లేకపోతే ఇట్లనే పోతే ఇంకా 50 ఏళ్ళే అధికారం కరోనా టైంలో మోడీ గారు తీసుకున్న ప్రికాషన్స్ కానీ ఫస్ట్ మోడీ గారు చెప్పండి తర్వాత కేసీఆర్ గారు మీకు ఎట్లా ఉందా సాటిస్ఫాక్షన్ ఉందా లేకపోతే భారతదేశంలో సుశాల భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఈ కరోనా విషయం తెలిసినప్పటి వెంటనే ఓ రివ్యూ చేసి రివ్యూ మీటింగ్ తీసుకొని 22 నాడు మార్చి 22 నాడు మనకి ఏదైతే టోటల్గా జనతా కర్ఫ్యూ పెట్టడం ఈ జనతా కర్ఫ్యూను అట్లనే మనకు కంటిన్యూ చేయడం జరిగింది చాలా రోజులు చేయడం వల్ల 135 కోట్ల భారతీయులు ఎవరైతే ఉన్నారో కోట్ల కొద్ది మరణాలు సంభవించకుండా కోట్ల కొద్ది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు పెరగకుండా ఈ 45 రోజులు లేకపోతే ఈ 60 రోజులు ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో అందువల్ల ఇది కోట్లల్లో జరిగేటువంటివి లక్షలల్లో లక్షలలోకి వచ్చాయి అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైంది ఆర్థికంగా నష్టం జరిగిన వాడ వాస్తవం ఆర్థికంగా ఎన్ని పర్సెంట్ నష్టం జరుగుతుంది ఎందుకంటే అన్ని బంద్ చేసుకుని కూర్చున్నాం ఈ 45 కాబట్టి ఆర్థికంగా మనకు కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అని తెలుసుకొని మళ్ళీ తర్వాత ఏదైతే ఈ లాక్డౌన్ ఉందో దాన్ని స్టెప్ బై స్టెప్ లాక్డౌన్ ఓపెన్ చేయడంలో 1, 2, 3 ఇట్లా పెట్టుకుంటూ మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇది మోడీ గారు మనకే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు మన దగ్గర ఉన్నటువంటి క్లోరోక్విన్ ఏదైతే మెడిసిన్ ఉందో దాన్ని మనం అన్ని దేశాలకు సహాయం చేయగలిగాం ఈవెన్ యుఎస్ కూడా ఎస్ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు కూడా పాకిస్తాన్ కూడా మనము చైనా పాకిస్తాన్ నేపాల్ కూడా మనము ఈ క్లోరోక్విన్ మందును మనము సప్లై చేయడం జరిగింది అది మానవతా దృక్పథంతో మన ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి అతిపెద్ద విజయం దీనివల్ల ప్రపంచ దేశాలు భారతదేశం పట్ల పాజిటివ్గా ఉండడానికి అనుకూలంగా ఉండడానికి ఒక అవకాశం మన దేశానికి ఏర్పడింది ఇది ఈ కోవిడ్ విషయం మనం బాగా పనిచేస్తున్నామన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా మన భారత ఆరోగ్య శాఖ మంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారికి డబ్ల్యూహెచ్ఓ మనకి ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థనే భారతదేశానికి అపజెప్పడం జరిగింది అన్నప్పుడు సహజంగా రాజకీయ కారణాలతో చూడకుండా మనం ఆలోచన చేస్తే భారత ప్రభుత్వం పనితీరు బాగా ఉంది కాబట్టి ప్రపంచ దేశాలు మనల్ని గుర్తించి ఈ డబ్ల్యూహెచ్ఓని కానీ మిగిలినవి కానీ మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయని చెప్పి చెప్పవచ్చు ఓకే ఇప్పుడు చైనా మొన్న 20 మెంబర్స్ దాని గురించి మీరు ఏం చెప్పండి చైనా మనకి 1962 యుద్ధం ఏదైతే జరిగిందో అప్పటి నుంచే మనకి ప్రధాన శత్రువు వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ గారు చెప్పినట్టు భారతదేశానికి ప్రథమ శత్రువు చైనా ద్వితీయ శత్రువు మాత్రమే పాకిస్తాన్ ఓకే
వాళ్ళ సపోర్ట్ వల్ల వీళ్ళు ఏదైతే చైనా సపోర్ట్ తోటి మాత్రమే పాకిస్తాన్ ఈ కమ్యూనల్ రైట్స్ ని గానీ జిహాదీ గ్రూపులను కానీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది భారతదేశం కేసీఆర్ కాశ్మీర్లో ప్రేరేపించబడేటువంటి జిహాదీ గ్రూపులు కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ ఐఎస్ఐఎస్ కానీ పాకిస్తాన్ తాలిబాన్ కానీ లష్కర్ ఏ తోయిబా కానీ అనేక గ్రూపులకు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అంటే ఇవాళ చైనా సపోర్టింగ్ తోటి చేస్తుంది మేజర్. రెండవది గతంలో అమెరికా చేసిన మాట కూడా వాస్తవమే. అమెరికా కూడా గతంలో పాకిస్తాన్ నిధులు ఇచ్చింది, ఎయిర్క్రాఫ్ట్స్ ఇచ్చింది, నిధులు ఇచ్చింది జిహాదీ గ్రూప్లకు, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా టెర్రర్ గ్రూప్లకి నిధులు ఇచ్చిన మాట వాస్తవం. అప్పుడు ప్రపంచంలో ఎట్లా ఉంది అంటే రష్యా వర్సెస్ అమెరికా, ఈ రెండు అగ్రరాజ్యాలు ఉన్న క్రమంలో రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని రష్యా భారతదేశానికి అనుకూలంగా ఉంటే అమెరికా రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఇలా ఆఫ్ఘనిస్తాన్లో కానీ పాకిస్తాన్లో కానీ జిహాదీ గ్రూపులను ఎంకరేజ్ చేసి ఇలా ప్రపంచానికి పెనుమొప్పు స్టార్ట్ అయింది అంటే ఒక రకంగా అమెరికా కూడా కారణమే. అమెరికానే వీటిని ఎంకరేజ్ చేసింది. ఈ జిహాదీ గ్రూప్లో లాడెన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క గ్రూపును కూడా సృష్టికర్త అమెరికా. ఇప్పుడు రష్యా పోయింది కాబట్టి రష్యా ఆర్థికంగా పతనమై సూపర్ పవర్గా పోయింది, ఇప్పుడు చైనా వచ్చింది కాబట్టి అమెరికా కూడా తన పాలసీలను రివ్యూ చేసుకుంటారు, చేసుకొని చైనాకు వ్యతిరేకంగా ఇవాళ భారతదేశానికి మద్దతు ఇచ్చుకోవడం. ఈ మూమెంట్ అనేది కొంచెం మనకి సమకాలీన రాజకీయాల ప్రకారంగా కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతూనే ఉంటాయి. రష్యా మనకు మిత్ర దేశం కాదనం మొదటి నుంచి కూడా. ఇవాళ రష్యాను పట్టుకొని కూర్చుంటే మనము చైనా మీద మనము నెగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా నాటో దేశాలు ఏదైతే అమెరికా కానీ అమెరికా మిత్ర దేశాల మీద మనం వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోతే నడిచే పరిస్థితి లేదు. మోడీ గారు కూడా అక్కడ బార్డర్స్కి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ చేయడం తప్పకుండా తప్పకుండా చేయాల్సిన పరిస్థితి. ఇవాళ దక్షిణ చైనా సముద్రంలో జరిగేటువంటి దాంట్లో తైవాన్కి కానీ హాంకాంగ్ కానీ ఇవాళ జపాన్కి కానీ జరిగిన క్రమంలో మనం కూడా ఇవాళ భారతదేశం అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలకు కూడా ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో సముద్ర జలాలలో మనం ఇవాళ లీడ్ చేస్తున్నాం, మనమే ఇవాళ నాయకత్వం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ రష్యా కొద్దిగా వీక్ అయినప్పటికీ రష్యాను వదిలిపెట్టలేం మనం. రష్యా సహకారాన్ని ఆ మిత్రత్వాన్ని కంటిన్యూ చేసుకుంటేనే చైనాను మనం తట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా అమెరికా లాంటి దేశాల యొక్క మద్దతు స్నేహాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఇలా భారతదేశానికి ఉంది. ఆ క్రమంలో ఇలా మోడీ గారు తన విదేశాంగ విధానాన్ని కూడా మార్చుకొని ఇలా మనకు నమ్మదగిన దేశాలు ప్రపంచంలో ఇవాళ ఇజ్రాయెల్ కానీ ఫ్రాన్స్ కానీ ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ ఫ్రాన్స్ను రష్యాను వీళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం అమెరికాతోటి జపాన్తోటి మనం మిత్రత్వం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది వాజ్పేయి గారి గవర్నమెంట్లో కానీ ఏది ఈస్ట్ లుక్ పాలసీ అన్నప్పుడు వచ్చింది మనకి. ఓకే, ఆ ఈస్ట్ లుక్ పాలసీలో ఏదైతే ఈ జపాన్ కానీ కాంబోడియా వియత్నాం మలేషియా ఇండోనేషియా ఇటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో వాటితోటి ఈరోజు మనము సత్సంబంధాలను కొనసాగిస్తున్నాం. వాటితో మనము టైప్ పెట్టుకొని ద్వైపాక్షిక సంబంధాలు కానీ దీనిలో కూడా మనము చేసుకొని వాళ్ళకు మద్దతుగా మనం ఉంటున్నాము, మనతో కలిసి కూడా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ గురించి చెప్పండి. కేసీఆర్ గవర్నమెంట్ 2014-19 డిఫరెన్స్ ఇష్యూ బేస్డ్ గవర్నమెంట్, ఇష్యూ బేస్డ్గా తీసుకుంటే తెలంగాణ ఉద్యమ భావజాలంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి మెయిన్ ఎజెండాగా ఏర్పడినటువంటి ఉద్యమ పార్టీ ఇలా టీఆర్ఎస్. మనము ఏదైతే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద నీళ్లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ప్రాజెక్టు దాన్ని డిజైన్ చేసుకొని
సరే దాని అంచనాలు ఎట్లా ఉన్నాయి బడ్జెట్ అలోకేషన్స్ ఎట్లా ఉన్నాయి పక్కా పెడితే 45,000 కోట్లది లక్ష కోట్లకి చేసినామా పెంచిండ్రా దీంట్లో ఎన్ని నిధులు దుర్వినియోగమైనవి ఇవన్నిటినీ ఒకటి తీసుకుంటే ఈ కాళేశ్వరం అనేది పాక్షికంగా సక్సెస్ అయింది పూర్తిగా కాదు పూర్తిగా సక్సెస్ కాదు ఇది ఏంది మనము పాత ఏదైతే ఇచ్చంపల్లి మనకు ఏదైతే ఈ ప్రాజెక్ట్ చేవేల ప్రాణిక ఈ ప్రాజెక్ట్ ఉందో దాన్ని మనము దీనే రీడిజైనింగ్ చేశాము గవర్నమెంట్ జలగ్యం పేరు మీద ఇవాల దాని వల్ల దక్షిణ తెలంగాణ నష్టపోతుంది రీడిజైనింగ్ పేరు మీద మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మహబూబ్నగర్ ఈ జిల్లాలు పూర్తిగా నష్టపోతుంది ఏది ఇలా ఈ పాలకూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంకేం కాలేదు దాంట్లో ఇలా కృష్ణా బేసిన్ లో ఏదైతే మనకు రావాల్సిన నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు ఇప్పుడు లేవు మనకి లభ్యత లేదు నీటి లభ్యత లేదు నీటి లభ్యత లేకుండా ఇలా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ రంగారెడ్డి కానీ నల్గొండ కానీ ఇవి ఎక్కడి నుంచి మనకి నీటి పారుదల జరుగుతుందో ఇలా కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే ఉన్నదో అది ఇప్పటికీ అట్లనే ఉన్నాయి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజుకు కూడా మనం సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణను స్వయం పాలన చేసుకుంటున్నాము ఇలా అయినప్పటికీ కూడా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో పూర్తిగా మనం నిర్మూలించలేకపోయాం వాళ్ళకి ఉపాధి అవకాశాలు చూపెట్టలేకపోయినాము ఫ్లోరిన్ను పూర్తిగా నిర్మూలించడం కోసం రక్షిత కనీసం శుద్ధి చేసిన నీటిని కూడా ఈరోజు కూడా కరెక్ట్ ఇవ్వలేకపోయాం పోతే శ్రీరామ్ సాగర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో రెండవ దశ అది సహజంగా దాని కొరకు నేను పాదయాత్ర చేసినా కాబట్టి 93 విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జయబాబు రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ ఉండేవారు 93 మేము అదే గోదావరి జలాలు స్టేజ్ 2 కోసం ఏదైతే మేము పాదయాత్ర చేసినామో సూర్యాపేట జిల్లా ఇవాళ ఏదైతే ఉందో తుంగతుర్తి అసెంబ్లీ సూర్యాపేట అసెంబ్లీ అక్కడ నేరేడు జల్ల మండలము మునుగాల మండలము ఇటు తీదపల్లి మండలము కొన్ని మండలాలు కొన్ని నియోజకవర్గాలతో కలుపుకుంటే 258,000 ఎకరాలు సస్యశ్యామలం చేసేటువంటి పథకం అది స్టేజ్ 2 అది జలయజ్ఞం పీరియడ్ అనే మొదలుపెట్టింది అంటే అంతకుముందు అది పోరాటం ఎప్పటి నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు మాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నాయి తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట అప్పటి నుంచి దానికి శంకుస్థాపన వేసుకుంటూనే పోతున్నారు ఆయన ఎంపీ నుంచి కూడా మొదటి నుంచి ఆయన ప్రతి ఎన్నికలో 1952 ఫస్ట్ ఎంపీ ఆయన పీడిఎఫ్ నుంచి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని స్టార్ట్ ఫస్ట్ అప్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా భారతదేశం అప్పటి నుంచి ఎంపీ ఆయన అప్పుడే ఆయన శిలాపలకం వేసిండు ఉద్యమం చేసిండు శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 పోతిరెడ్డి ఏది మన సారీ ఈ పోజంపాడు కాలం ఈ పోజంపాడు కాలం ఆ రోజు నుంచి ఎవరైతే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 25-30 కోట్లు అలోకేట్ చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో 50 కోట్లు అలోకేషన్ చేసి మొట్టమొదటిసారి అప్పుడు కాలువలు మట్టితోటి కొన్ని తీసుకుంటా పోయారు ఏదో అట్లా శంకుస్థాపన చేసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మాకు సహజంగా ఏమనుకున్నారో తుమ్మతుర్తి సూర్యాపేట ప్రజలు సూర్యాపేట జిల్లా ప్రజలు మాకు సస్యశామలం అవుతున్నాం ఈ కాలువ ఎక్కడికి పోతుంది శ్రీరామ్ సాగర్ స్టేజ్ 69-70-71 కాలువలు నెంబర్ టీబీఎం 69-70-71 ఈ మెయిన్ కెనాల్ పోయి చక్కగా మూసి రిజర్వాయర్లో కలుస్తుంది సూర్యాపేట దగ్గర ఉన్న మూసి రిజర్వాయర్ కలుస్తుంది తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత
ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మూసీ ప్రాజెక్ట్. ఒక పక్కన ఈ గోదావరి జలాలు శ్రీరామ్ సాగర్ రెండవ దశ నుంచి మూసీ ప్రాజెక్ట్లో కలిసి, రెండవ పక్కన ఎస్ఎల్పిసి శ్రీరామ్ ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో కృష్ణా నీళ్లు కూడా ఎస్ఎల్బిసి నీళ్లు కృష్ణా నీళ్లు కూడా వచ్చి ఇందులో కలిసాయి, ఇది మూసీలో కలిసాయి. ఇది ఇప్పుడు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో చెప్పినటువంటి పట్టసీమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పట్టసీమ ప్రాజెక్ట్ అది నదుల అనుసంధానం కాదు. అంతకు ముందే మన దగ్గర నదుల అనుసంధానం ఉంది. కృష్ణా గోదావరి రెండు నదులు కూడా మూసీ నదిలో కలుస్తాయి, అంటే మూడు నదులు కలుస్తాయి ఒకటే రిజర్వాయర్ మూసీ ప్రాజెక్ట్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ఇంపార్టెన్స్ కాదు. ఈ నీళ్ళు ఈ నీళ్ళను ఏం చేసిండో శ్రీరామ్ సాగర్ రెండో దశ ఈ నీళ్లను డైవర్ట్ చేసి ఇవాళ మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ ఇవాళ 60 TMC కట్టినటువంటి ప్రాజెక్ట్. ఈ రంగనాయక సాగర్ కానీ కొండపోచమ్మ ఈ సాగర్ కానీ ఇవన్నీ కూడా రిజర్వాయర్లు కానీ ఇవన్నీ కూడా లింక్ 1x1 లింక్ చేసుకుంటూ ఇవాళ రెండవ దశను నిర్వీర్యం చేసింది. శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్వీర్యం చేసిండ్రు. రెండు నదుల అనుసంధాన ప్రక్రియ ఏదైతుందో దాన్ని కూడా నీరుగార్చారు. లేకపోతే మనకు నదుల అనుసంధానం కృష్ణా గోదావరి అనేది ఏనాడో అనుసంధానం ఉన్నది తెలంగాణ, అది కలిసేది ఉంటుంది, దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇంకో డిమాండ్ ఏంది ఇక్కడ సూర్యాపేట ప్రజల డిమాండ్ ఏంది అంటే మల్లన్న సాగర్ ఏమీ లేని మల్లన్న సాగర్కు ఎట్లయితే నువ్వు 60 TMC నీళ్ళు ఇచ్చినావో రెండు నదులు లేదా మూడు నదులు కలిసేటువంటి మూసీ ప్రాజెక్టును ఇదే 60 TMC తోటి రిజర్వాయర్ను పెంచాలి అనేది ప్రధానమైన డిమాండ్. అందువల్ల సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు చాలా గ్రామాలు అంటే లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయింది. అది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల డిమాండ్. దానికోసం మేము పూర్తిగా మద్దతు ఇస్తూ పనిచేయడానికి నేను సిద్ధంగా. టీఆర్ఎస్ పార్టీ కరోనా టైంలో ఎలా వ్యవహరిస్తుంది, చాలా విమర్శలు వస్తుంది, దాని గురించి మీ స్పందన. టీఆర్ఎస్ పార్టీ నిజంగా ముందు ప్రజలకు చాలా ధైర్యాన్ని కల్పించింది. అసెంబ్లీలో కానీ బయట కానీ మనకి ఏం కాదు తెలంగాణకి, అసలు మనకు రోగమే రాదు, రోగమే రాదు, మాస్కులు అవసరం లేదు, ముఖ్యమంత్రికి అవసరం లేదు, మంత్రులకు అవసరం లేదు, ఎమ్మెల్యేలకు అవసరం లేదు, ఖాళీ పారాసెటమాల్ ట్యాబ్లెట్ తోట 22 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇది ఫినిష్ అవుతుందని చాలా భరోసాతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజానికి కూడా నమ్మింది, నిజమే కావచ్చు. ఇది చైనా నగరంలో వుహాన్ నగరంలో కూడినటువంటి ఈ వైరస్ చైనా దేశంలో వుహాన్ నగరంలో కూడిన ఈ వైరస్ మన దాకా వచ్చినా కూడా ఇది బతకదేమో అనుకున్నారు. ఎందుకంటే ఉద్యమ నాయకుడు కాబట్టి కేసీఆర్ గారి మాట ఏది చెప్పినా నమ్ముతారు ప్రజలు. తెలంగాణ ప్రజలు తెలంగాణకు నిజంగా ఎవరినో మనం బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోము. కేసీఆర్ గారు ఒక మాట చెప్తే ఆయననే బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ. ఎందుకు పండ్ల రైతుల సమస్య తీసుకుందాం, నల్గొండ జిల్లా లక్షల ఎకరాల పండ్ల రైతులది మేము అన్ని పండ్లు అందిస్తాము, రైతులకు నష్టం జరగనీయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం బత్తాయి సీజన్ బత్తాయి తోటలు జనరల్గా జనరల్గా భారతదేశంలో హైయెస్ట్ తోటలు నల్గొండ జిల్లాలో ఉంటాయి. నల్గొండ పాలమూరు జిల్లాలో ఈ రెండు జిల్లాలను వాటర్ సోర్స్ ఉండదు కాబట్టి అందరు కాబట్టి అవి వేసుకొని బాగా ఇవాళ కేసీఆర్ గారి మాట నమ్మి బత్తాయి రైతులు లక్షల ఎకరాలలో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు, రాలిపోయినాయి అన్ని. నేను కూడా ఫీల్డ్ విజిట్ చేసిన ఇవాళ నష్టపరిహారం ఇవ్వాలి, ఫీల్డ్ విజిట్ చేసిన నేను కొన్ని మండలాలు కొన్ని తోటలు నగర ఫోటోస్ వీడియోస్ అంటే వాళ్ళ కనీసం ఏంటంటే ఒక రేటు ఎంఎస్పి రేటు ఎట్లాగూ బత్తాయికి లేదు,
మినిమం ఏదైతే సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో సపోర్టింగ్ ప్రైస్ లేదు, గిట్టుబాటు అవ్వదు. మిగిలిన పంటల తీరుగా పండ్ల రైతులకి, పండ్లకు కూడా, పండ్లకు వెజిటబుల్స్ కూడా ఎంఎస్పి ఉండాలి అనేది నా యొక్క ప్రధానమైన డిమాండ్. సపోర్టింగ్ రైస్, సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాలి రైతులకు. లేకపోతే మొన్న ఈ కరోనా టైంలో రైతులు అమ్ముకోవడానికి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ట్రేడర్లు తోటల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. తోటల దగ్గరికి ట్రేడర్లు ఎవరన్నా పోయి చేసుకుందామంటే లాక్డౌన్ పీరియడ్లో పోలీసు వాళ్ళు ఆపి, పోలీసు వాళ్ళు ఆపి వాళ్ళకి చాలాన్లు కట్టించి, వాళ్ళకి దెబ్బలు కొట్టించి, దెబ్బలు కొట్టించి బండ్లను సీజ్ చేశారు. ఒకటి ట్రేడర్లను పనిచేయలేదు, రైతులను కాపాడలేదు. రైతుల తోటలలో ఉన్న ఇది ఏదైతే ఉందో మొత్తం రాలిపోయాయి, లక్షల ఎకరాలు రాలిపోయి 10,000 టన్ను అమ్ముకున్నారు, 7,000, 5,000 టన్ను కూడా అమ్ముకున్నారు. బాగా ఇక్కడ వచ్చి 1-2 మీటింగ్లు పెట్టింది, నల్గొండలో కానీ ఇక్కడ గెస్ట్ హౌస్లో కానీ మార్కెట్లో కానీ ఇద్దరు ముగ్గురు మంత్రులతో మీటింగ్ పెట్టారు, కానీ చేస్తున్నట్టు కలెక్టర్తోటి, కలెక్టర్లతోటి, ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్లు పెట్టారు, ట్రేడర్లతోటి, కమిషన్ ఏజెంట్లతో మీటింగ్లు పెట్టారు. కానీ కార్యాచరణలో అట్టర్లీ ఫ్లాప్ అయింది, రైతులు చాలా నష్టపోయారు. ఈ కరోనా టైంలో జనాలు చాలామంది అంటే కరోనాతో బాధపడుతుంటే హాస్పిటల్లో కూడా వసతులు లేక కొంతమంది వీడియోలు కూడా చేశారు. ఇట్లాంటి టైంలో గవర్నమెంట్ రోడ్లు వేసింది, దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి? చాలా తెలంగాణలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో చాలా హాస్పిటల్లో చేయొచ్చు, చాలా దురదృష్టకరం అండి. గాంధీ ఆసుపత్రిలో చనిపోతూ వీడియో తీసినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణాలు చూసిన తర్వాత తెలంగాణలో చలించనే అంటే ఎవరూ లేరు, బాధపడినటువంటి వ్యక్తే లేరు. తెలంగాణ ప్రతి పౌరుడు ప్రపంచమే నివ్వరపోయేటువంటి వీడియోలు సహజంగా. సిలిండర్లు ఏదైతే ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు ఇవి పెట్టమని చెప్తే పెట్టి కూడా మీకు పోయినటువంటి సందర్భాలు మనకు కనపడదు. చనిపోయాడు, సిలిండర్ పెట్టుకోలేరు, కిడ్నీస్ పనిచేయట్లేదు, హార్ట్ పనిచేయట్లేదు, శ్వాస రావట్లేదు. నాకు డాడీ పేరు మీద, డాడీ నన్ను ఇక్కడ ఎందుకు వేసినావు, వాళ్ళని ఎందుకు నమ్మినావు, అందరికీ బాయ్ డాడీ, మన డాడీ నేను పోతున్నా ఏదైనా లాస్ట్ అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు కూడా, హరీష్ అన్న నాకు ఏదైనా యశోదర్ తీసుకోమని ఇట్లా పెట్టినటువంటి వీడియోలు ఏదైతే ఉన్నదో. ఒక మహిళ కూడా 10 హాస్పిటల్లో తిరిగితే కూడా దిక్కు లేదు, ఆఖరికి వచ్చి హాస్పిటల్కు గాంధీకి పోతే కూడా బయటికి పంపించే సందర్భాలు, శవాన్ని వేసుకొని. సో అదే ఈ రోడ్లు వేసేటప్పుడు ఇటు పెట్టి ఉంటే బాగుండదు అనేది నా ఉద్దేశం. కేవలం రోడ్లు కూడా కాదు, ఇవాళ మనకు వినపడేది ఏంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆరోపణ కూడా, ఇవాళ బీజేపీ నాయకుల ఆరోపణ కూడా ఏంది ఇక్కడ తెలంగాణలో. మేము ఇన్ని వెంటిలేషన్స్ ఇచ్చినాం, ఇన్ని మాస్కులు ఇచ్చినాం, ఇన్నిటికీ ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం, 1,800,000 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్. ఇవి ఎందుకు యూజ్ చేయలేదు కరోనా పేషెంట్లు, ఎందుకు కాపాడలేకపోయింది? అసలే చేతులెత్తాల్సిన పరిస్థితి తెలంగాణలో ఎందుకు ఏర్పడాలి అంటే ఇక్కడ కొన్ని కేసులు కూడా కరెక్ట్గా నెంబర్ చెప్పట్లేదు, నెంబర్లు చెప్పకపోవడానికి ఇంకొక కారణం ఉంది. ఇది మేము ఇప్పుడు చెప్పడం వల్ల ఈయన యొక్క కమ్యూనల్ భావజాలాలు ఉన్నాయని కూడా అనుకునే పరిస్థితి ఉంది, కానీ అది నిజం కాదు. కారణం ఏంటంటే ఢిల్లీకి పోయి వచ్చినటువంటి ఎవరైతే అక్కడ మీటింగ్ పోయి వచ్చినవారు కూడా ఈటల రాజేందర్ గారు చెప్పిన లెక్కలనే 40 మంది లేరు, పట్టుకోలేక మొదట. రెండవది హెల్త్ బులెటిన్లో ఏదైతే అనౌన్స్ చేసిన కేసులకి యాక్చువల్ కేసులకి చాలా తేడా. హెల్త్ బులెటిన్లో అనౌన్స్ చేసిన కేసులకి యాక్చువల్ కేసులకి కొంత లేకుండా పోయి. ఇంకోటి ఇంకొక అభిప్రాయం ఏంటి అంటే రంజాన్ సమయంలో లాక్డౌన్లో ఉన్నవారిని ఫ్రీ వదిలి పెట్టడం జరిగింది, అది కూడా తెలంగాణకు కొద్దిగా నష్టం లేదు.
ఏది రంజాన్ 40 రోజులల్లో కూడా లాక్డౌన్ పీరియడ్ అప్పుడు వదిలిపెట్టడం జరిగింది. ఓపెన్ చేసి ఓపెన్ చేసి మన హోంమంత్రి గారు అన్నారు ముగ్గురు పోయినా నలుగురు పోయినా వీళ్ళని మాత్రం ఏమంటారు, మిగిలిన వాళ్ళు మీద పోతారేమో కేసులు పెట్టండి లోపల వేయండి అరెస్ట్ చేయండి, వీళ్ళు పోతే మాత్రం ముక్కుపోతారు అనేది అనటం జరిగింది. ఆ తర్వాత ఇవాళ బండి సంజయ్ గారు అన్నది కాదు కానీ ఆయన అన్నడు అని కాదు కానీ ఓల్డ్ సిటీలో ఇవాళ కరెక్ట్గా పట్టించుకున్న సందర్భం లేదు. అందరూ ఫుల్లాగా షాప్స్ ఓపెన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఫ్రీగా తిరిగిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఇవాళ తెలంగాణ నిజంగా కూడా ఎప్పుడూ కంట్రోల్ అయ్యాయి. ఫైనల్గా మీ ఈ సర్పంచుల సందర్భం గురించి సర్పంచులకు ఏంటి మెసేజ్? సర్పంచులకు ఈ మధ్య అంతకుముందు 93 రాజ్యాంగ అధికరణము భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నదానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఒకటి ఉండే మనకి. ఈ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్టు మొన్నటి దాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు మనము ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. కొత్తగా మనకు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ఈ మధ్య కాలంలో ఏర్పాటు. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్టులో కొన్ని అంశాలు బాగా ఉన్నప్పటికీ ముఖ్యంగా కలెక్టర్లకి పూర్తి పవర్స్ అప్పచెప్పడం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. సర్పంచ్లో కూడా ఉప సర్పంచ్ పెట్టారు, సర్పంచ్కి ఉప సర్పంచ్ జాయింట్ చెక్పోవరు పెట్టినరు, సరే ఎవరో ఒకరు జాయింట్ చెక్ పవర్ ఉండాలి. గతంలో జాయింట్ చెక్ పవర్ లేకుండా సర్పంచ్ ఒక్కరున్న సందర్భాలు ఉన్నాయి. పాలి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం అభివృద్ధి పనులకు సర్పంచ్ నిధులు డ్రా చేసేవాళ్ళు, అదే నా పీరియడ్లో ఉంటే. ఆ తర్వాత మాకు తర్వాత అంటే మాకంటే ముందు అది అట్లా ఉంటే మా తర్వాత ఏం చేసిండ్రు వార్డ్ మెంబర్ను జాయింట్ చెక్ పవర్ వేసాడు, వార్డ్ మెంబర్ని అటాచ్ చేశాడు. వార్డ్ మెంబర్ను జాయింట్ చెక్ పవర్ అలా అట్లా అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేసిండు విలేజ్ సెక్రటరీని అటాచ్ చేశాడు జాయింట్ చెక్ పవర్. ఇప్పుడు ఉప సర్పంచ్ ఏం చేసి సరే ప్రభుత్వము ఎవరికో ఒకరికి సర్పంచ్కి ఇంకొకరికి లింక్ పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు, అది ఓకే రాష్ట్ర ప్రభుత్వం. కానీ టోటల్గా కలెక్టర్కు పూర్తి అధికారాలు ఇస్తూ పెట్టినటువంటి ఏదైతే ఉందో అధికారాలు ఇవ్వడం అది కరెక్ట్గా, ఎందుకు అంటే కలెక్టర్ బ్లాక్మెయిల్ అంటే అధికారులు బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంది. ఒక సర్పంచ్ని బ్లాక్మెయిల్ చేయాలంటే కలెక్టర్ అవసరం లేదు, ఎంఆర్ఓ విఆర్ఓ కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఎండిఓ ఎండిఓ లెవెల్ విలేజ్ సెక్రటరీ ఎండిఓ ఈఓఆర్డి బీఆర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి సరే వీళ్ళకి అనుకూలంగానో లేదా అవినీతి ఈ అధికారులే చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఎన్ని రికార్డ్స్ విషయం నుంచి మొదలు పెడితే ప్రతి అభివృద్ధి యాక్టివిటీలో కూడా అధికారులు బెదిరించే వాళ్ళకి అనుకూలంగా అయ్యే లేకపోతే నేను కలెక్టర్కి కంప్లైంట్ చేస్తా, డిఎల్పిఓ డిపిఓ కంప్లైంట్ చేస్తా, డిపిఓ చేస్తా, కలెక్టర్ చేస్తా, ఏమవుతానంటే సర్పంచులు కొద్దిమంది సరెండర్ కావడానికి కూడా అవకాశం ఉంది. ఇది కొద్దిగా దురదృష్టకరం. దీన్ని ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి ఈ కలెక్టర్లకు ఏదైతే పూర్తి పవర్స్ ఇచ్చిందో దాన్ని తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. చివరిగా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను హిందీ సాహిత్య రత్న హిందీ విద్వాన్ పాస్ అయ్యి హిందీ పండిట్ ట్రైనింగ్ రాజమండ్రిలో చేశాను. నేను చేసిన తర్వాత విద్యా వాలంటీర్గా కూడా పనిచేశాను, ఆ తర్వాత హిందీ సాహిత్య రత్న చేశాను. టైపింగ్ లోయర్స్ తెలుగు ఇంగ్లీష్ లోయర్స్ 90 కంటే ముందు పాస్ అయినా నేను 87లో పాస్ అయినా నేను. కుటుంబాన్ని అంటే మాది మధ్యతరగతి కుటుంబం, ఈ మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఈ రాజకీయంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా భారతీయ జనతా పార్టీలో కానీ ఇలా తెలంగాణ సర్పంచుల సంఘం ఇట్లా రాష్ట్ర స్థాయి దాకా అనేక పోరాటాలు చేసి స్ట్రగుల్ చేసి
మనం ఈ స్థాయికి చేరుకోవాలి. ఏదైనా పని చేస్తే మనం కమిట్మెంట్తో చేసే వ్యక్తులం కాబట్టి 24 గంటలు అదే పని చేసే వ్యక్తులం కాబట్టి చాలా ఆస్తి నష్టము, టైం నష్టము, సరే సమయం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే సరి అయిన గుర్తింపు లేనప్పుడు ఇది ఆలోచన చేయాల్సి వస్తుంది, పక్కకు పెట్టినప్పుడు ఆలోచన చేయాల్సి వస్తుంది. మేము నమ్ముకున్న ఒక రాజకీయ పార్టీ మమ్మల్ని పక్కకు పెట్టింది కదా అనేప్పుడు ఈ ఆలోచన చేయాల్సి వస్తుంది. వాళ్ళు పక్కకు పెట్టిన క్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము మనం కూడా సమాజం కోసం పనిచేయాలి, ప్రజల మధ్యనే ఉండాలి. బీజేపీ ఎప్పుడైతే 98 ఈ 2000 నుంచి మమ్మల్ని పక్కన పెట్టిందో కొత్త లీడర్లు రావడం వల్ల, అప్పటి నుంచి మేము కూడా మా లైఫ్ ఏంది, మా జీవితం ఏంది, మా రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది ఒకటి అనుకుని తెలంగాణ ఉద్యమంలో పోయిన తర్వాత సర్పంచుల సంఘం ఒకటి ఏర్పాటు చేసుకుని సర్పంచులకు గ్రామ పంచాయతీలకు సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు వస్తున్నాం. లాస్ట్ టైం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కంపెనీలు స్ట్రాంగ్ కంపెనీలు వేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో చిరంజీవులు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక 400 మంది సర్పంచులతోటి నల్గొండ కలెక్టరేట్ను ముట్టడించడం, సర్పంచులకు వేతనాలు పెరగాలని చెప్పి డిమాండ్ చేయడం, 73 రాజ్యాంగ అధికారులను పూర్తిగా అమలు చేయాలంటాము. ఈ క్రమంలో సర్పంచులకు ఈ మధ్య కాలంలో 5000 రూపాయలు గౌరవ వేతనం పెంచడం జరిగింది. మేము ఉన్నప్పుడు 600 మాత్రమే ఉండేది గౌరవ వేతనం, 300 గ్రామ పంచాయతీ నుంచి, 300 గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఎస్సీ ఎస్టీలకు 1000 రూపాయలు ఇచ్చేది, 500 గ్రామ పంచాయతీ, 500 గవర్నమెంట్ నుంచి. అప్పటికి ఇప్పుడేంటంటే 5000 గౌరవ వేతనం ఇచ్చారు. ఈ గౌరవ వేతనంతో సర్పంచికి వాళ్ళ ఏదైతే బండి ఖర్చులో లేకపోతే అధికారం కలవడానికి ప్రజల కొరకు కలవడానికో ఈ జీతభత్యాలు సహజంగా సరిపోవు. ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలు వేతనాలు వీటితో పోలిస్తే వాళ్ళకంటే ఎక్కువ వర్క్ లోడ్ సర్పంచ్కే ఉంటుంది. కాబట్టి చాలా పంచాయతీలు ఇలా గెట్టు పంచాయతీ ఎమ్మెల్యే ఫోన్ కాల్ చేస్తాడు చేస్తాడు సర్పంచ్ గ్రాస్ రూట్లో విలేజ్లో ఉంటాడు కాబట్టి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పంచాయతీలు కూడా సర్పంచ్ చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అధికారులను కానీ ఇవి కానీ అన్నీ కూడా అన్ని సమస్యలు అభివృద్ధి సమస్యలు కానీ ప్రజల దైనందిన వ్యవహారాలు కూడా సర్పంచ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం సర్పంచుల యొక్క గౌరవ వేతనాన్ని 20,000 పెంచాలి ఒకటి ప్రధానమైన డిమాండ్లు. ప్రతి సర్పంచ్కి ఎమ్మెల్సీ ఓటు కల్పించాలి. పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఓటు ఇస్తున్నారు. ఎంపీడీసీలకు జెడ్పీడీసీలకు వీళ్ళకు మాత్రమే ఎమ్మెల్సీ ఓటు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ సర్పంచులకి పూర్వ సర్పంచులకి పాత సర్పంచులకు కూడా ఎమ్మెల్సీ ఓటు కల్పించాలి. ఎమ్మెల్సీగా నిలబడడానికి వీళ్ళకి హక్కును కూడా కల్పించాలి. ఇది మా తెలంగాణ సర్పంచుల సంఘం నుంచి ప్రధానమైన డిమాండ్. ఇది మా పిల్లలు నేను ఇన్ని తీవ్రమైనటువంటి ఉద్విగ్నతల మధ్యలో పార్టీ కొరకు పనిచేసుకుంటూ అనేక భౌతిక దాడులు నా మీద జరిగినప్పటికీ కూడా కమ్యూనిస్టు, నక్సలైటు, కాంగ్రెసు, తెలుగుదేశం ఇటువంటి అనేక రాజకీయ పార్టీలు నాయకుల మీద తోటి నాకు థ్రెట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిలా పనిచేసుకుంటూ 93 నేను పిల్లల చదువుల కోసం సూర్యాపేటకు షిఫ్ట్ చేయడం జరిగింది. 93 మా పెద్ద అబ్బాయిని ఎల్కేజీలో జాయిన్ చేయించడం జరిగింది. సిద్ధార్థ అంటే ఒకటి ఈ అటాక్స్ రైట్స్ ఒకటి ఎక్కువైతున్నాయి, రెండవది ఆర్గనైజేషన్ పరంగా కూడా ఇంకా కార్యకర్తలకు ఎక్కువ జిల్లా స్థాయిలో మొత్తం అందుబాటులో ఉండాలని సూర్యాపేట మనము షిఫ్ట్ చేయడం జరిగింది. 93 అప్పుడు మా స్వయంగా మా స్వతహాగా మా పెద్ద అబ్బాయి కూడా ఎల్కేజీకి రావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం సిద్ధార్థలో జాయిన్ చేయడం జరిగింది. ఆయన 10th క్లాస్ వచ్చేటప్పటికి ఆయన అండర్ 19 ఢిల్లీ తీసుకుపోయి నరేంద్ర గారు మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఆడిపోయటం జరిగింది. 2020 క్రికెట్ బ్యాక్ అప్పుడు ఇవి చాలా అకాడమీలు, క్రికెట్ అకాడమీలు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసేది. అప్పుడు క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఆయన మిథాలీ రాజ్ ఏదైతే ఇండియన్ ఉమెన్ క్రికెటర్ కెప్టెన్ ఉంది కదా, ఆమెను సూర్యాపేట తీసుకొచ్చి ఆమెతోటి ఈ ప్రైజులు ఈ అవార్డు సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. అప్పుడు మా దగ్గర
సుధాకర్ పైపుల కంపెనీ వీర సత్యనారాయణ గారు చైర్మన్, సుధాకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, వీర సత్యనారాయణ గారు అప్పుడు చైర్మన్ కూడా ఉండే, మున్సిపల్ చైర్మన్ కూడా ఉండే, వారు వేణుగోపాల్ రెడ్డి అని ఇంకొక మిత్రుడు సీఏ గారు ఉండే, వీళ్ళందరూ కలిసి వాళ్ళ సమక్షంలో ఆ అవార్డ్స్ కూడా మనము వీళ్ళకి ప్రజెంటేషన్ చేయించడం జరిగింది. నేనే అప్పుడు నాకు కూడా ఈ రంగారెడ్డి జిల్లా మిగిలిన జిల్లాల క్రికెట్ అసోసియేషన్లు వడారెడ్డి టీమ్ తోటి కూడా సంబంధాలు ఉండే నాకు ఆ పీరియడ్. ఆయన అక్కడ ఉన్నప్పుడే నేను అంటే ఈ క్రమంలోనే 93 నుంచి 2006 సూర్యాపేటలో ఉన్నా. సూర్యాపేటలో ఉంటే దాదాపు సూర్యాపేట తుంగతుర్తి తాలూకాలతో పాటు దాదాపు జిల్లా మొత్తం కూడా వాటి కోసం పనిచేయడం జరిగింది. అనేక గ్రామాలలో కమిటీలు జెండాలు ఎగరేయటం, ఒక మీటింగ్ పెడితే 50 నుంచి 70 లారీల జనాన్ని మనము పట్టుకొచ్చాము ఆ రోజులలో. అయితే ఈయన అప్పుడే నేను జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ ఇన్ఛార్జి, ఏదైతే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయటము, ఇవన్నీ కూడా అప్పటికి నాకు 94లో గవర్నమెంట్స్ ఇచ్చాను. నా మీద అటాక్ జరుగుతాయి కూడా ఈ 94. ఇక ఆ తర్వాత నేను స్వతహాగా కూడా ఈ కవితలు పుస్తకాలు రాస్తున్నాను నా బచ్చపన్ నుంచి కూడా. ఇది అభ్యుదయ భావాలతో రైతులు అంటారని సమస్య అనేది కొన్ని పుస్తకాలు అచ్చేయలేదు వాటిని రాయడం జరిగింది. నేను వేద రచయితల సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిజిస్టర్డ్ సంఘం. ఈ తెలంగాణ సాహిత్య అకాడమీకి కూడా సమావేశాలు సభలు జరిగినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాను మా రచయితల సంఘం అంతా. బాబు ఇప్పుడు 10th తర్వాత 2006లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడనే మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఇక్కడ జరిగింది. చిన్న ఆయన చిన్నప్పటి పేరు స్వప్నకి ఈయనే కరాటే లాంటి ఈయన కూడా స్పోర్ట్స్, పెద్ద ఆయన పేరు సాహిత్. వీళ్ళిద్దరు కూడా చదువులు అయిపోయింది. ఇక్కడ ఆయన బీడీఏ చదివింది చిన్న ఆయన, పెద్ద ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇక్కడ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఏరోనాటికల్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైటెక్ సిటీలో తాత్కాలికంగా 1 ఇయర్ జాబ్ చేసుకున్నాడు. తర్వాత యుఎస్ వెళ్ళిపోయాడు. బాబు యుఎస్ ఉన్నాడు ఇద్దరు, ఒకటే ఆయన 5 ఇయర్స్ నుంచి యుఎస్లో ఉన్నాడు. బీడీఎస్ 2 MSలు అయిపోయినాయి. ఇప్పుడు పిహెచ్డి జాయిన్ అయ్యాడు. చిన్న ఆయన డెంటిస్ట్ అయిపోయింది. ఆయన కూడా ప్రాక్టీస్ ఇక్కడ సాగర్ రోడ్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. గ్రూప్స్ రాసుకుంటారు. ఇది మీ గోల్ ఏంటి? నా గోల్ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మాణం చేయందే ఈ దేశం బాగుపడదు. నెంబర్ 1, ఇప్పుడు నడిచేది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం నడుస్తుంది. ధనస్వామ్యం అంటే అర్థం ఏంటి అంటే సర్పంచ్ నిలబడడానికి చిన్న గ్రామ పంచాయతీ కూడా 20-30 లక్షల రూపాయలు కావాలి. 20-30 లక్షల రూపాయలు డబ్బు ఉండాలి, కులం ఉండాలి, పార్టీ టికెట్ ఇవ్వాలి, అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం టికెట్ ఇవ్వాలి. మనం రెండే ఏదో కంపెనీ పార్టీలల్లో, ఆర్గనైజ్డ్ పార్టీలల్లో, క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఐడియాలజీ పార్టీలల్లో నిలబడ్డం మేము అంటే పార్టీ జెండాను ప్రజలకు తీసుకుపోతుందికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకుపోతుందికి అనేక ఎన్నికలలో పోటీ చేసినాం, ఆస్తులు పోగొట్టుకోం. అదే ఈ పార్టీలా కాకుండా మేము ఏదో రాజకీయ పార్టీల పవర్ పాలిటిక్స్లో ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యేలు అయ్యాం. కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ పవర్ పాలిటిక్స్లో ఉంటే చాలామంది, నేనొక్కటి కాదు, బీజేపీలో ఉన్న చాలామంది లీడర్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు. నా ఫైనల్ గోల్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ముఖ్యమంత్రి ఇది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. అవసరమైతే చైనా లాగా పచ్చి నియంత వచ్చినా బాధలేదు. లేదు మిలిటరీ రూల్ వచ్చినా బాధలేదు. అంటే ఆల్రెడీ మోడీ ఒక లెవెల్లో చెప్పుకోవచ్చు. మోడీ నియంత కాదు, కారణం ఏంటంటే ప్రజాస్వామ్య చెప్పుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికలలో నిలబడి అనేక పార్టీల మధ్య స్ట్రగుల్ చేసి గెలిచినటువంటి వ్యక్తి, ఒక పార్టీ కాదు. భారతదేశంలో ఇలా అమెరికాలో ఉన్నట్టు కానీ బ్రిటన్లో ఉన్నట్టు కానీ ద్విపార్టీ వ్యవస్థ ఉన్నటువంటి దేశం కాదు మనకి, ఆ ప్రజాస్వామ్యం కాదు.
చైనా లాగానో లేకపోతే రష్యా లాగానో ఆజీవన కాలం అధ్యక్షుడిగా ఉండేటువంటి దేశం గాను సింగిల్ పార్టీ మాత్రమే రూల్ చేస్తుంది, ఒకే కమ్యూనిస్ట్ పార్టీ రూల్ చేస్తుంది, ప్రధానమంత్రి అభ్యర్థులు మాత్రమే కాకపోతే పార్టీ ఒకటే ఉంటుంది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉంటుంది. నేను కూడా అంటున్నా నా భావజాలం కూడా భారతదేశంలో కూడా ద్విపార్టీ వ్యవస్థ ఉండాలి లేదా ఏకపార్టీ వ్యవస్థ ఉండాలి. ఇందుకొరకే నీ పార్టీ పెట్టాలనుకుంటున్నా, ద్విపార్టీ వ్యవస్థ లేకపోతే ఏకపార్టీ వ్యవస్థ కొరకే. అది సాధించడం కోసమే కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. నాది ఒక పార్టీ అయితే ఇట్లా మళ్ళీ ఇప్పటికే 2000 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, నాది కూడా ఇంకొక కొత్త పార్టీ అయితే. కానీ నా ఎజెండా ఏంది, ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను భారతీయ సంస్కృతిని భారతీయ ధర్మాన్ని నైతిక విలువలను రీకన్స్ట్రక్ట్ చేయాలి, టోటల్గా పునర్నిర్మాణం చేయాలి. బీజేపీ చేయట్లేదు ఇంకా కూడా, కొత్త పార్టీ పెడదామని ఒక ఆలోచన. అంటే నేను 1990 నుంచి ఈ ఐడియాలజీ బుక్స్ రాస్తుంటాను, దానికి సంబంధించి ఒక 1000 పేజీల బుక్ రాశాను ఇప్పటి 1990 నుంచి. దాన్ని కార్యక్షేత్రంలో అమల్లో పెట్టాల్సిన అవసరం నెక్స్ట్ చేయాల్సింది అది. థ్యాంక్ యూ సార్. ఇంకోటి మాకున్నది ఏంటంటే ఒక 3 ఆశయాల కోసం మా పార్టీ పెట్టాలనుకుంటున్నాం. ఉన్నత పౌర విలువలు కలిగినటువంటి వ్యక్తి నిర్మాణం, అత్యున్నత పౌర విలువలు ఉండాలి, సిటిజన్ వాల్యూస్ వరల్డ్లో అత్యున్నత వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే ప్రకృతి విధ్వంసం జరుగుతుందో ఈ ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాలి. చెట్లు మనం ఇష్టం వచ్చినట్టు నరుకుతున్నాము, గుట్టలు మనం ఇష్టం వచ్చినట్టు క్రష్ చేస్తున్నాము, నదులు మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము, నీళ్ళు ఇష్టం వచ్చినట్టు 100 గజాలకు బోర్లు వేస్తున్నాము. ఈ ఊర్లలో అయితేనేమో కనీసం ఇంత దూరం ఉండాలి బోర్ వేస్తందుకు అనేది ఒక పెట్టుకున్నారు, ఒక రూల్ ఏది చిలకలకి పొలాలకి గ్రామాలలో. ఇవాళ హైదరాబాద్ అటువంటి సిటీలలో నాకు ఒక 100 గజాల ప్లాట్ ఉందనుకోండి, నా ఇంట్లో నేను వేసుకోక తప్పదు బోర్, నా ఇంట్లో బోర్ వేసుకుంటే ఈ 100 గజాలు. హాయ్, ఐఎమ్ జీవిఎన్ రాజు, లైఫ్ స్కిల్స్ కోచ్ and a mimicry artist. Please share and like ESP TV Telugu. నా పేరు మద్దాలి రఘురామ్, కార్యదర్శి కిన్నెరా ఆర్ట్ థియేటర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈఎస్పి తెలుగు టీవీ. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శాంతి మహారాజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈఎస్పి టీవీ తెలుగు. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. సబ్స్క్రైబ్ ఈఎస్పి ఛానల్, ESP TV తెలుగు. ESP TV తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భావజాలాన్ని మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ESP TV ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.